మీరు తీసుకోండి. నమస్కారం అండి. నమస్తే. బాగున్నారా? ఏంటి, ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? మీ ఏర్పాట్లకేమండి, స్టేట్ లోనే నెంబర్ వన్ బిల్డర్ మీరు. మీ బిల్డప్ అంతా ఈ అరేంజ్మెంట్స్ లోనే కనపడుతుంది. బలేవాడు అయ్యా. సెక్యూరిటీ అంతా ఓకేనే? ఓకే సార్. సారా కమిషనర్, ఏంటి కమిషనర్ గారు, మీరు కూడా లేట్ గా వచ్చారు. చాలా గ్రేట్ అయ్యా, ఇంకా ఎర్లీగా వచ్చాడు. వాడు ఏమైనా ఆర్డినరీ ఆఫీసరా, పిన్ సిటీస్ ని రెండు కళ్ళతో కాపాడాలి. రారా భూపతి. నమస్కారం మినిస్టర్ గారు. నమస్కారం. ఏం కొండలో గారు, బాగున్నారా? హ్యాపీ బర్త్డే ఉదయ్. థ్యాంక్ యూ ఆంటీ. వెల్కమ్. ఆహా, ఏ ముందురా ఆంటీ, దానికి కట్స్ చూస్తుంటేనే ఫిట్స్ వస్తున్నాయి. అమ్మో, ఇది మరి ఉన్నారేంటి? ఎరా సర్కార్, అయ్యా ఏంటి, నీకు ఇంకా ఈ రోగం తగ్గలేదా? ఎవర్రా? అబ్బా, ఇండియన్ ఆయిల్ ఆఫీసర్ అండి. అబ్బాయిగా బర్త్డే కదండి, అడ్వాన్స్ గా గ్రీటింగ్స్ చెప్పేసి స్వీట్లు ఇచ్చేసి డ్యూటీలో జాయిన్ అయిపోదాం వచ్చారండి. నీ పేరేంటమ్మా? రెసర్ ఇంజిన్ అండి. నిన్నెక్కడో చూసినట్టుగా ఉందే. నేను మిమ్మల్ని చూశాను, మీరే నన్ను గుర్తుపట్టడం లేదు. నేను గుర్తుపట్టానులే గాని, రేపు ఒకసారి హెడ్ ఆఫీస్ కి వచ్చి కనిపి. పౌడర్ వేసుకునే టైం కూడా ఉండదండి. పోనీ, నువ్వు వచ్చి కనిపి. చీర్స్. హ్యాపీ లాంగ్ లైఫ్ టు ఉదయ్. హ్యాపీ బర్త్డే. నమస్కారం. నమస్కారం అండి. ఏం తెచ్చారా? మంచి ఆపిల్ వచ్చారండి. జ్యూస్ ఉందా? అయ్యి బాబు, పిండుకున్నంత ఉందండి. ఏది? అమ్మ ఇంత మంటే ఆంటీని తెచ్చావేంట్రాండి. నరసింహ సార్, కరెక్ట్ గా 11:59 మెయిన్ ఆఫ్ చేసేసాయి. ఓకే సార్. బిల్డింగ్ మొత్తం చీకటైపోవాలి. అలాగే సార్. కరెక్ట్ గా 12 ఉదయ్ కేక్ కట్ చేస్తాడు. అదే టైం కి ట్విన్ సిటీస్ కళ్ళు చెదిరేలాగా మన క్రాకర్స్ వెలగాలి. అలాగే సార్. కృష్ణ సార్, అదే టైం కి మన ఆర్కెస్ట్రా వాళ్ళు వాయించే మ్యూజిక్ కి ఊరంతా లేచి డాన్స్ చేయాలి. అలాగే సార్. బర్త్డే రోజు మూడంతా పాడు చేసి. ఇట్స్ ఓకే రా. ఎవరు? రంగయ్య కూతుర్నండి. నీ పేరేంటి? మల్లండి. మల్లి, నైస్ నైస్. ఈ సోడాలు ఎవరికి? మీకోసమేనండి. ఈ ఐస్ క్యూబ్స్ ఎవరికి? అవి మీకోసమేనండి. మరి నువ్వు? ఒరే సర్కార్. అయ్యా ఉదయ్ ఎక్కడరా? ఇప్పుడే బట్టలు ఇప్పుతున్నానండి. అబ్బా, ఇప్పుడే పుట్టిన పాప కదండి, ఈ పాటికి బట్టలు లేకుండా పడుకొని ఉంటాడండి. బట్టలు లేకుండా పడుకోవడం ఏంట్రా? వీళ్ళు ముగ్గురిది వెరీ గుడ్ కాంబినేషన్. కాంబినేషన్ అంటే ఇలా కలర్ఫుల్ గా ఉండాలి. ముగ్గురు తండ్రులు, ముగ్గురు కొడుకులు. ఎస్ సార్. వాళ్ళు ఫ్రెండ్స్, వీళ్ళు ఫ్రెండ్స్. తండ్రుల్ని మించిన కొడుకులు, కొడుకులకందరి తండ్రులు. వా, క్యా మ్యాచింగ్. హలో, ఎవరు? మీ పాపాలకి అంతిమ తీర్పుని. ఏయ్ పిచ్చ కింద, ఏం కావాలి? పశ్చాత్తాపం. నువ్వు బర్త్డే కేక్ కట్ చేసేలోగా మీ తప్పులు ఒప్పుకోవాలి, లేకపోతే ఇదే నీ చివరి రోజు అవుతుంది. ముందు ఎవరో చెప్పు. అది తెలిసేలోగా చస్తావు. 12 నేను ఇచ్చే తీర్పు నీ అంతంతో ఆరంభం అవుతుంది. హలో, హలో, భయపడతావేంట్రా? భయపడ్డా మరి? ఆ చెమటలు చూడు, ఆడెవడో ఎప్పుడో వచ్చి కాస కాస కాస. నార్మల్, ఇంతమంది సెక్యూరిటీ ఉండగా ఎవరికి ఆ దమ్ముంది? ఇంకా 5 టైం ఉంది కదా. టెన్షన్ పడకరా, వస్తాళ్లే. ఓవర్ యాక్షన్ చేయొద్దు. ఇదేంట్రా, చెప్పిన టైం కంటే 4 ముందే కరెంట్ ఆపేశాడు. నువ్వు పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. అబ్బో, మీతో ఉంటే నా అండర్ వేర్ పగులుద్ది. నేను బాబా.
కలబకురా. చాలా దారుణం సార్. ఎస్ సార్. బాబు. ఎస్ సార్. అసలే బాధలు ఉన్నారు తాగండి బాబు. వీడెవడండి టీ తీసుకుంటే ఏడుస్తాడు? ఉదయ్ కుమార్కి బాగా క్లోజ్ ఫ్రెండ్, ఎప్పుడు అతన్ని వదిలిపెట్టి ఉండేవాడు కాదు. ఏం లాభండి, బాబు గారు పోయారు, ఇంకా బతికే పాపం. ఆ దిగులతో ఇతరు కూడా చచ్చిపోయేట్టున్నాడు. ఏమైనా క్లూ దొరికిందా? ట్రేస్ అవుట్ చేస్తున్నాం సార్, వాడిని తొందరలోనే మీరు కస్టడీలో చూడొచ్చు. వాడు నా చేతుల్లో బతికితే కస్టడీకి వెళ్తాడు, చస్తే మాత్రుడికి వెళ్తాడు. ఎస్ సార్. మ్యాటర్ ఆఫీషియల్ గా డీల్ చేసినా పర్వాలేదు. ఓకే సార్, బట్ ఐ వాంట్ హిమ్ ఇమిడియట్లీ. వి విల్ డు అవర్ బెస్ట్. కావాలంటే నా కెమికల్ ఫ్యాక్టరీస్ అన్ని మీ డిపార్ట్మెంట్ క్లాసిస్తాను. పైకి చెప్పకపోయినా జరిగేది అదేరా? ఎట్టి పరిస్థితుల్లోనూ వాడిని ప్రాణాలతో వదిలే సమస్య లేదు. ఆఫ్టర్ ఆల్ ఒక ఫోన్ కాల్ కూడా నీ కాంపౌండ్ వాళ్ళు దాటి లోపలికి రావాలంటే 100 సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయవలసి ఉంటుంది. అలాంటిది వాడు నీ కొడుకుని చెప్పి మరీ చంపాడు అంటే హీస్ నాట్ అన్ ఆర్డినరీ ఫెలో. ఎవడై ఉంటాడు? అతనే మన సిద్ధార్థ. అతన్ని అంచనా వేయడం ఎవరి తరం కాదు. ఈనాడు ఎంతో మంది మేధావులకి అతను ఆదర్శప్రాయంగా నిలిచాడు అంటే అతిశయోక్తి కాదు. సిద్ధార్థ అంటే ఒక పేరు కాదు, అపూర్వమైన విజ్ఞానానికి ఒక సంకేతం. ఈరోజు అతను కనిపెట్టిన గ్రీనిష్ వరల్డ్ అనే కెమికల్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతో మంది సామాన్య రైతులకు ఆశాకిరణం. అందుకే ఈ పెస్టిసైడ్ ఫార్ములాను కొనడానికి ప్రపంచంలో ఎన్నో దేశాలు పోటీ పడుతున్నా, మిలియన్ల డాలర్లు ఇస్తామని ఆశ పెడుతున్నా, సిద్ధార్థ మాత్రం నాకు కోట్ల డాలర్లు అక్కర్లేదు, మట్టిని నమ్ముకున్న నా దేశ ప్రజలు ఒక్క పూటైనా అన్నం తింటే చాలని తను పుట్టిన గ్రామానికే వెళ్ళి అక్కడి నుంచే ఈ ప్రోడక్ట్ని రిలీజ్ చేద్దామనుకుంటున్నాడు. పుట్టిన మట్టిని, పాలు పట్టిన తల్లిని ఎప్పుడూ ప్రేమించే నిస్వార్థ పరులైన ఇలాంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. మిస్టర్ సిద్ధార్థ ప్లీజ్. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. దేశాన్ని పట్టి పీడించే ప్రతి సమస్యకి ఆర్థిక అసమానతలే కారణం. రాయలసీమలో రక్తం పారిన, తెలంగాణలో తుపాకులు పేలిన, ఆంధ్రాలో ఆకలి కేకలు వినిపించిన పేదరికమే సమస్యగా మిగిలింది. మట్టిలో పుట్టి మట్టినే నమ్ముకుని దేశానికి వెన్నెముకగా నిలిచిన రైతు వెన్నెముకే విరిగిపోయే పరిస్థితిలో ఉంది. ఆకలి తీర్చే రైతు ఆకలితో చచ్చిపోయే ప్రమాదంలో పడ్డాడు. ఆ రైతుని ఆదుకోవడానికి నిరంతర కృషితో ఈ బయోపెస్టిసైడ్ గ్రీన్ వ్యాలీని కనిపెట్టాడు. దేశం బాగుపడాలి అంటే సమాజంలో ఉన్న చీడపురుగుల్ని ఏరివేయాలి, పల్లెసీమలు పచ్చగా ఉండాలంటే పొలాల్లో ఉన్న చీడపురుగుల్ని ఏరి పారయ్యాలి. అందుకు ఆయుధంగా వేప, పసుపు, సీతాఫల విత్తనాలతో చేసిన ఈ బయోపెస్టిసైడ్ ఎంతో సహాయపడుతుంది. సాంకేతిక విజ్ఞానం కానీ, సరైన సదుపాయాలు కానీ లేక బాధపడుతున్న రైతుకి
పండించిన పంటని కాపాడుకోవడానికి సహాయపడమే కాకుండా ఈ బయోపెస్టిసైడ్ మొక్కలకి బలాన్ని, ఎదిగే శక్తిని కూడా అందిస్తుంది. ముఖ్యంగా అతి తక్కువ ధరలో ఎక్కువ ఫలితాన్ని ఇచ్చేది ఈ బయోపెస్టిసైడ్. Now Mr. Siddhartha will demonstrate his invention. నన్ను కన్న తల్లికి, నన్ను ఇంతవాణ్ణి చేసిన ఈ నేల తల్లికి అంకితం చేస్తున్నాను. ఏంట్రది కనిపించటంలా? ఈనాడు నీకు, ఈనాడే రేపు లేదు. ఈనాడు రేపు కూడా వస్తుందిరా? వస్తుంది, కానీ చూడటానికి నుండవు. ఎందుకంటే ఈరోజు ఈనాడులో సిద్ధార్థ ఫోటో పడింది. ఆ ఫోటో మీ వరదలు చూశాడనుకో, నీ పేక మీద కాలేసి తొక్కుతాడు. దాంతో రేపు వార్తలో నీ మరణం వార్త. ఆ విషయం నాకు తెలుసురా, అందుకే ఈనాడికి వార్త తీసుకుంటా. ఓరే పిచ్చి బచ్చగా, వార్తలో కూడా సిద్ధార్థ ఫోటో ఉంది. సాయంకాలం వెళ్ళేయండి, పట్టండి. ఏందిరా సాంబిగా, అప్పుడే కొండకెళ్ళి పిల్లకు పెళ్లి చేసి తెచ్చినావా? అంతా మీ దయబాబు గారు చూస్తారేం, అయ్యగారు కాళ్ళకు దండం పెట్టండి. పచ్చగా ఉండాలా? పిడుగుల్లాంటి పిల్లల్ని గాని నా కాడికి పనిలోకి పంపాలా? ఎవడ్రా ఈడు? అయ్యా చెప్పరా, రఘుపతి గారి ఇంట్లో పనిచేస్తాడండి అయ్యా. ఎవడిచ్చినాడ్రా ఈ తాళి? అయ్యా రఘుపతి బాబు గారు ఇచ్చినారయ్యా. ఎవడింటి పేరు చెప్తే ఈ ఇంటి పునాదులు పౌరుషంగా లేస్తాయో, ఎవడి వంశం గుర్తొస్తే మా నెత్తురు కత్తులు దువ్వుతుందో, ఆడి దగ్గరికి వెళ్ళి తాళి అడుక్కుని నా కాడికి అర్చించలకు వస్తావా? చంపుతా నీ ఈడు బతకాలనుకుంటే నీ మెల్లో తాలితి, నీ మెల్లో తాలి ఉండాలంటే వీణ్ణి చంపుకొని. అది తీసిన తాళి మళ్ళీ దాని మెళ్ళో కనపడిందో, ఈడి శవం కూడా కనపడదు, తెలిసిందా? నేను వస్తున్నాను. చూడప్ప, నువ్వే అడగరా, పేపర్ ఏది? అది పేపరు ఏదో నసుగుడా, దాంట్లో వార్తలు చదువు. ఇందులో పెద్ద హత్యలకు సంబంధించిన విశేషాలు ఏం లేవండి. అందులో ఏ రాసుంటే అవి చదవరా? ఎవరు? నేనా? అవును నువ్వే చదువు. చదివితే మీరు నన్ను చంపేస్తారండి అయ్యా. చదవకపోయినా చంపేస్తాను. చదివినా చంపేస్తారు, చదవకపోయినా చంపేస్తారన్నమాట. చదివేసి వస్తానండి అయ్యా. హోం మంత్రి వెన్నుపోటు, ముఖ్యమంత్రి గుండెపోటు. ఏంద్రా చచ్చు వార్తలన్నీ చదువుతున్నావు? అసలు వార్త చదివితే మీరు నన్ను బతకనియ్యా. చీడ పురుగులకి చెడ్డ రోజులు. హెడ్డింగ్ బాగుంది, వివరంగా చదువు. చదువుతానండి. నా హెడ్ తీసేయడానికే వీడి హెడ్డింగ్ పెట్టాడు. కొత్త పురుగుల మందు కనిపెట్టిన తెలుగు తేజానికి సత్కారం. ఒక్క చుక్క పురుగుల మందుతో ఎకరం పొలంలో పురుగులు మాయం. అట్నా మనమే ఆడుంటే ఆడి మెల్లో దండేసేవాళ్ళం. ఆడి పేరు చెప్తే మీరు నా మెడ నరికేసి నా ఫోటోకు దండేస్తారు. ఎవడ్రా ఆడు? ఆడు చెప్పు. ఆడు సిద్ధార్థ రఘుపతి ముందు బిడ్డ. తన్నకుండానే పారిపోయాడు సిద్ధార్థ గారు. ఈ రోజు ఊళ్ళోకి వస్తాడన్నా? అయితే ఆడు ఈ ఊళ్ళోకి అడుగు పెట్టగానే ఈ ఎర్రజనం కాగడాలెత్తి హారతులు ఇవ్వడానికి రెడీగా ఉంటారు. ఆడి సంగతి నాకు వదిలే అన్నా. ఆడి జనాన్ని మాయ చేయడానికి ముందు కనిపెడితే నేను ఆడిని మాయం చేయడానికి మనుషులను కనిపెట్టాను. 9 గంటల ట్రైన్ కే సిద్ధార్థ వచ్చేస్తున్నాడు. మీ అందరూ వెళ్లి రైల్వే స్టేషన్ దగ్గర ఉండండి. మరి మీరు? అరే మేమెప్పుడు వస్తామా నీకెందుకు? బే చెప్పింది చెయ్యి. సెక్యూరిటీలో ఏమాత్రం తేడా వచ్చినా అయ్య ప్రాణాలతో బతకనివ్వడు. Thank you.
వరదరాజులుగా డాడ్ ఉన్నాడరా? అన్నదమ్ములు ఇద్దరూ ఇంట్లోనే ఉండారయ్యా. అలా మనుషుల జాడ మాత్రం తెలియడం లేదు. అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి భైజా. ఎన్ని ఏర్పాట్లు చేసినా రక్తం రుచి మరిగిన రాబందులాగా ఆ వరదరాజులుగాడు నా కొడుకు కోసం ఎదురు చూస్తాడు. మన జాగ్రత్తలో మనం ఉండాల. ఇదొకతి బల్లిని చూసిన భయమే పిల్లిని చూసిన భయమే. సింహం లాంటి మీ నాన్న కడుపున నువ్వు ఎలా పుట్టావమ్మా? ముందు బల్లిని తీసే. ఎవరు? నేనా? బల్లెం పట్టిన చేత్తో బల్లిని పట్టుకోమంటావా? అబ్బో, ఈ సీమలో బల్లెం పట్టే మగాడు ఇంతకన్నా లేడని. ఏంటే వాగుతున్నావు? బొబ్బిలి బ్రహ్మన్న పొలాల్లో పండించిన ఉల్లిపాయలు తిన్న వంశమే మాది. అందుకే ఇంకా ఆ ఉల్లిపాయల కంపు కొడుతూనే ఉంది. ఇంకా ఉల్లిపాయల కంపు కొడుతూనే ఉందంటే మాలో పౌరుషం చావలేదన్నమాట. చూసి నడపండ్రా. అట్టాగేనయ్యా. ఎలా ఉన్నావమ్మా? నాకేంటి, లక్షణంగా ఉన్నాను. వచ్చేటప్పుడు చెల్లెని కూడా తీసుకొస్తే బాగుండేది. తీసుకొస్తే బాగానే ఉండేది, కానీ అది రావాలిగా. మీ అన్న చెల్లెలకి ఎప్పుడు పడింది కనుక కలిసి రావడానికి. అది నువ్వెట్లా చెప్పగలవు? మన ఊరిది అయితే నిన్న కొట్టేది కదా. అరే లుచ్చా బచ్చా మాటలు ఆపు. గుమ్మడికాయ తెచ్చింది. చాలేరా? నువ్వు చేసింది ఏమన్నా మామూలు పనే? ఇలాంటి వంద కొట్టినా కూడా నీ దిష్టి పోదు. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, చాచి దిష్టి, చాచి పిల్లల దిష్టి, చిచ్చా దిష్టి. అరే కాయ కొట్టే ముందు కింద చూడవా? కొట్టే ముందు కాయ నువ్వు చూడకూడదా? ఏమిరా ఆ కాకులు ఇంకా ఎన్ని ఎదురుతుంటాయి? అదిరింది. అంత పోజు పెట్టి కాకిని చంపేవిందమ్మా? లేకపోతే ఆ కాకి నా బావ తల మీద తంతుందా? నా బావ మీద ఈగ వాలినా కూడా చంపేస్తాను. మామ్మే మామ్మే, నా బిడ్డంటే నీకెంత ప్రేమమ్మా. అది సరే గానీ ఏంటి గటపు? నిన్ను సెటప్ చేద్దామని. యూ షట్ అప్. వాడి మాటలకేం గానీ పాపం రాత్రంతా నిద్రలేవురా దానికి. దేనికి? దావలు కొట్టింది. సిద్ధార్థ, వీడు పక్కన ఉంటే పక్కలో బలపం ఉన్నట్టే. బలపం కాదు, బల్యం. బావా బావా, వచ్చేప్పుడు నా కోసం ఏం తెచ్చావు? పురుగుల మందు. పురుగుల మంద? అది పాలలు కలిపి తాగలా, నీళ్ళలో కలిపి తాగలా? పానకంలో కలిపి నీ చేత తాగిస్తా. కాల్చి పారయ్యమ్మ. ఆ కాకితో పాటు వీడిని కూడా బాహర్ ఫెక్ దేంగే. ఏంటి పేకేది నీ మామ పర్రి? చూడండి, మీరు రాత్రి పగలు కష్టపడ్డా, విత్తనాలు బాగోలేక పంటకి పురుగు పట్టి ఎంతో నష్టపోయారు. కానీ ఇక్కడ నుంచి అలాంటి ఇబ్బందులు రాకుండా నేను చూసుకుంటాను. సిద్ధార్థ, నువ్వు కనిపెట్టిన మందువల్ల పంట భూములున్నోళ్ళు మాత్రమే బాగుపడుతున్నారు, కానీ నీళ్లు లేని బీడు భూములున్న నాలంటోళ్ల గురించి కూడా కొంచెం ఆలోచించు బాబు. నాకు తెలుసు, నేనెక్కడున్నా నా కళ్ళ ముందు ఈ పచ్చని పొలాలే కాదు, ఆ బీడు నెలలు కూడా కనిపించేవి. త్వరలో ఈ బీళ్లలో నీళ్ళగంగ పొంగేలా చేస్తాను. మా నాయ్య గారు కూడా ఉన్నారు. ఎందుకు మందు వేశాడంటే చేను చేస్తుంది కానీ పురుగులు చావట్లేదు. చేనుకు చెక్క, రైతుకు బొక్క. రే చూడప్పా, ఆడ మీరిద్దరూ ఏం చేస్తా ఉంటారా? అయ్యగారు వస్తున్నారు. ఏందిరా
ఆడు జనాల్ని మాయ చేస్తున్నాడా? అవునయ్య గారు, తెగ మాయ చేసేస్తున్నానండి. ఒక సుక్క మందేస్తే ఈ పురుగులు చచ్చిపోతాయంట. నిజంగానే చస్తాయంటారా? లేదండి, అన్ని అబద్ధాలు చెప్తున్నాడు. 999 చచ్చిపోయినాయి, కావాలంటే చూడండి. ఆడి మందుతో పెరిగిన పంట పెంటరా? ఆ పెంటని నన్ను తినమంటావా? తమ్ముడు, పెట్రోల్ పోసి మొత్తం పంటకి మంట పెట్టండి. నువ్వేం కంగారు పడకరా, మన బాడీ మీద ఎవరు ఏ ప్రయోగం చేయలేరు. నీ బాడీ పవర్ నాకు తెలుసు బాబా, నా చేతులతో ఒళ్ళరుద్ది నేను స్నానం చేస్తాను. నేనేమన్నా చిన్నపిల్లాడే, నువ్వు స్నానం చేయించడానికి ఎంతైనా నీకు కాబోయే బీబీ కదా బాబు. ఎవరు? ఇదా నేనే. ఆ మాట మన చిన్నప్పటి నుంచి అనుకుంటున్నదేగా. అసలు నేను పుట్టిందే నీకోసం బాబా. ఆ విషయం తెలిసేసా బాబు పుట్టేవాడే. అడచ్చి అదృష్ట పక్షి చిచ్చా. అదృష్ట పక్షిని అపశకన పక్షి పైలా తెలుగు సీకో సామెత బోలు. కళ్యాణి తొందరగా కానివ్వండి. అరే అబ్దుల్లా, ఆ బాల్ ఇద్దరు చాలు. ఈ బంతి నీ నడుంకి కళ్యాణి నడుంకి మధ్యన పెడతాం. అరేం కాదు, అరే చూపే. ఈ బంతి కింద పడకుండా కళ్యాణి నీ నడుము చుట్టూ తిరుగుతుంది. కింద పడింది అనుకో, నువ్వు వెళ్ళి బాత్రూమ్ లో స్నానం చేయొచ్చు. పడలేదు అనుకో, కళ్యాణి నీ చేత స్నానం చేయిస్తుంది. ఇదేమన్నా ఇంటర్నేషనల్ గేమా? లేదు, ఇంట్లో గేమ్. మేమిద్దరం ఎప్పుడు ఇదే ఆడతాం. అయితే మీరిద్దరూ ఆడుకోండి. ఎక్కడికి? బాత్రూమ్ కి. హలో, బాత్రూమ్ కి ఇక్కడ ఉన్నాయి. ఇవ్వు. ఇవ్వను. ఇవ్వో. ఇవ్వను. 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 అయ్ బయటిది తీసుకో. ఈ గొడవ ఏంట్రా? తప్పదు, కీస్ లాకర్ లో పెట్టేసింది కదా, గేమ్ ఆడాల్సిందే. హలో బాల్. హలో. Yeah.
మల్లెడు సోపులతో కంచె దాటి రాకే పిల్ల కవించేలా. ఏంట్రా తాగేది? నేను ఈ స్టేట్ లోనే పెద్ద ఇండస్ట్రీస్ని, నువ్వు పెద్ద పోలీస్ ఆఫీసర్, మనం పెద్ద క్యాబినెట్ మినిస్టర్, నా కొడుకుని చంపిన వాళ్ళు అయితే వాడిని పట్టుకోలేకపోయారు. అంటే తాగాలంట తాగాలి. రే ఆవేశపడుకురా, వాడిని పట్టుకోవడానికి డిపార్ట్మెంట్ మొత్తం వేటకొక్కలా చేజ్ చేస్తున్నారు. ఏ క్షణానైనా వాడి శవాన్ని తీసుకొచ్చి మన కాళ్ళ దగ్గర పడేస్తారు. తాగు తాగరా, నా పెళ్ళం చేస్తే నేను ఇలాగ ఏడుస్తూ కూర్చున్నానా? ఏడా తిరగకుండానే మళ్ళీ పెళ్లి చేసుకున్నాను. మీరు ఎందుకు ఎడతారండి ఎనర్జీ వేస్ట్? మీ ఆవిని చెప్పింది మీరే కదా. తల్లి చూడండి, ఆ తల్లి ఊళ్ళో వాళ్ళు అనుకుంటున్నారు సార్. బ్రాంది గ్లాస్ లో బొద్దింకలా నువ్వెందుకురా ఇక్కడ? ఏడో కిందకెళ్ళి ఎవరు రాకుండా చూడు. ఈ నాయాలకు వాస్తవం చెప్తే ఇలాగే ఉంటది. ఆడి చేతులు ఇలాగ తప్పదనుకో, ఇలా కాకపోతే రేపు రైతు బజార్కి వచ్చినట్టు పొలం వచ్చేద్దారండి. రా వరదరాజు, రా. కూర్చున్నావా? కూర్చు. ఏంటి మందేస్తావా? వద్దు. మందు వద్దంటున్నావు అంటే మనసులో ఏదో ఉండే ఉంటుంది. ఏంటిది? ఏం చెప్పమంటావు? ఆ రఘుపతి గారు మా ఊరు ప్రెసిడెంట్ గా గెలిచినప్పటి నుంచి ఆడి పాపులారిటీ పెరిగిపోతుంది, నా పరువు తగ్గిపోతుంది. అందుకే నిన్ను పిలిపించాను. ఎలక్షన్లు దగ్గర పడుతున్నాయి, ప్రజల్లో పట్టు సంపాదించి ఆ రఘుపతి గారిని పడగొట్టాలి. అప్పుడు నువ్వు ప్రెసిడెంట్ అవుతావు, మళ్ళీ నేను మినిస్టర్ అవుతాను. ఇప్పుడు ప్రాబ్లం అంతా రఘుపతి ఒక్కడే కాదండి, ఆడి కొడుకు సిద్ధార్థ్ కూడా. ఆడేదో మందు కనిపెట్టాడంట, జనం అంతా ఆడెనకాలు జారుతున్నారు. పెస్టిసైడ్స్ కనిపెట్టిన సిద్ధార్థ రఘుపతి కొడుక. ఏంటి సిద్ధార్థ పేరు చెప్పగానే అంత రియాక్ట్ అయ్యేంట్రా? చెప్తా. చెక్. ఎవడు ఎవడి కొడుకైనా సరే మన ఏరియాలో మనకు ఎదురుండకూడదు. బాంబులు, వెపన్స్, పోలీస్ ఫోర్స్, పొలిటికల్ పవర్, ఏది కావాలంటే అరేంజ్ చేస్తా. ఏసై కొడుకును నువ్విలా అభయం ఇస్తే నాకు అడ్డేంది భూపతి? చూపిస్తా నా సత్తా. పంచాయతీ నా ఇంటి ముందుకొచ్చి నా గడప ముందు చేతులు కట్టుకుని నిలబడాలి గాని నన్నే ఇడికి రమ్మంటారా? ఎవడ్రా మగాడు? రేయ్ వరదరాజులు, మాట మిడిసి పడితే తల తెగి పడతాది. ఖైరో భాయిజాన్, దేఖో సాబ్, కక్షలతో కుటుంబాల్ని దూరం చేసుకున్నారు, బాంబులతో బంధుత్వాలు తెంచుకున్నారు. ఇప్పుడు మిమ్మల్ని ఎక్కడికి పిలిచింది? పాత కక్షలు లేవనెత్తేందుకు కాదు. మరైతే మరిచిపోయిన బంధుత్వాలు మళ్ళీ కూర్చేయటంక? మళ్ళీ మీతో బంధుత్వం ఎవరికి కావాలరా? ఊళ్ళో వర్షాలు లేక పొలాలు ఎండిపోతాండాయి. ఊరికి రిజర్వాయర్ నుంచి కాలువ తీస్తే 1000 ఎకరాల పొలం సాగుబడి అవుతుంది.
ఆ కాలువ మీ పొలాల మధ్యలో నుంచి రావాలా? ఓహో, పగలు తీర్చుకోవడానికి పంట కాలువ రాజకీయాలు మొదలెట్టినావా? కాలువకే కాదురా, నీ సమాధి కట్టడానికి 6 అడుగుల నేల కూడా ఇవ్వ. నాగేందర్ మాటలు మర్యాదగా రాని. ఏంద్రా నీకు ఆగండి 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 ఆగండి. మీ ఆవేశాల వల్లే పేదవాళ్ళు ఆకలి చావులు చస్తున్నారు, బలపం పట్టాల్సిన పిల్లలు బాబులు చుడుతున్నారు, అక్షరాలు దిద్దాల్సిన వయసులో కక్షలతో చచ్చిపోతున్నారు. ఏంద్రా నువ్వు మాకు నీతో చెప్పేది? పేదవాళ్ళ మీద నీకు అంత ప్రేమ ఉంటే నీ భూములు రాచుకోరా. పంజరు భూమి ఇవ్వడానికి మీరు ఇంత బాధపడతారే? సాగుబడిలో ఉన్న భూమి మా సిద్ధార్థ ఎప్పుడు రాసిచ్చాడు, సాగు తీయకుండా విషయానికి రండి. వరదరాజులు గారు, మీ పొలంలో నుండి కాలువ తోడటానికి గవర్నమెంట్ ఆర్డర్ పాస్ చేసింది, అందుకు ప్రతిఫలంగా మీకు నష్టపరిహారం చెల్లించడానికి కూడా సిద్ధంగా ఉంది. మీరిచ్చే నష్టపరిహారం నా ఇంట్లో కుక్కలకు పెట్టే ముక్కలకి సరిపోదురా. వరదరాజులు గారు, గంగను నెత్తిన పెట్టుకుని గొంతెడ్డిపోయిన శివుడిలా ఉంది మన ఊరు. కాలువలో నీళ్లొస్తే వీళ్ళందరికీ చేతి నిండా పని దొరుకుతుంది, కడుపు నిండా అన్నం దొరుకుతుంది. పెద్ద మనసుతో ఒప్పుకోండి. రేయ్, ఈ మాయ మాటలు వద్దురా. నా మాట కాదని ఎవడైనా పలుకు వేశాడో ఆ కాలువలో పారేది నీరు కాదు నిత్తురు. రండ్రా. కాకి అబ్బాయి తల మీద తన్నింది అంతేగా. అదే నా భయం పంతులు గారు, నా బిడ్డ వాకిట్లో కడుగు పెట్టాడో లేదు నెయ్యిల్లా వచ్చి పడింది. బల్లి పలకడం కుక్క ఏడవడం కన్నా కాకి తన్నడం చాలా ప్రమాదమని శకున శాస్త్రం చెబుతోంది. అందుకేగా కాకిని చంపేశాను. ప్రమాదం కాకి కాదమ్మా, కాకి తన్నిన మనిషికి. ప్రమాదం అంటే ఎవరి వల్ల వస్తుందో చెప్పు పంతులు భాయ్, వాణ్ణి లేపేస్తే సరిపోతుంది. అలా చెప్పడం కష్టం. ప్రమాదం వస్తుందని పంచాంగం చూసి చెప్పినావు, అది ఉడివల్ల వస్తుందో చెప్పలేవా? పంచాంగం వేరు ఫ్యాక్షనిజం వేరు, కాస్త నన్ను అర్థం చేసుకోండి. మీరు ఆయన్ని భయపెట్టకండి పంతులు గారు, మీరు చెప్పండి. కాకానాం బహుశోకానాం వివిధే మార్గానాం భవేత్. అంటే అర్థమైన భాషలో చెప్తే మీరు చంపేస్తారని అర్థం కాని భాషలో చెప్పాడు. అబ్బాబే, అదేం లేదండి, ఈ కాకి శకునం మృత్యుగండాన్ని సూచిస్తోంది. ఈ గండం గట్టెక్కే మార్గం లేదా? ఎందుకు లేదమ్మా, వచ్చే మంగళవారం నాడు మీ అబ్బాయి గారు కోనేట్లో స్నానం చేసి ఆంజనేయ స్వామికుల్లో మృత్యుంజయ హోమం చేస్తే దోషం పోయి గండం తప్పుతుంది. గండం తప్పకపోతే పంతులు ఎక్కడికి పోతాడు మనురుడేగా. What a hand! Lovely! Fate line! Life line! Fantastic! But very bad! Very bad! Pantulu, Telugulu arthama etatiyadu. Lekapothe, nee sevanni chusi nee pellam English lo edavalsi vastadi. Kshaminchandi, ammayi jatakamlo kuja dosham undadam valla కళ్యాణ ఘడియ ఎటు చూసినా రావడం లేదు. ఈ దోషం పోయే మార్గమే లేదా పంతులు గారు? దేర్ ఈజ్ ఏ సొల్యూషన్ ఇన్ మై ఇల్యూషన్, దెన్ మ్యారేజ్ గోస్ స్లో మోషన్. అయ్యగారికి ఎమోషన్, నీకు లూజ్ మోషన్, పైకి ప్రమోషన్. జాతకం చెప్పబోయా అంటే ఇంగ్లీష్ లో మాట్లాడి ప్రాణాల మీదకి తెచ్చుకుంటావట. అసలు విషయం చెప్పు. అదే చెప్తున్నా, వచ్చే మంగళవారం మన దేవాలయం కోనేట్లో అమ్మాయి చేత స్నానం చేయించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకం చేయిస్తే ఈ కుజదోషం పోయి అమ్మాయికి సలక్షణంగా పెళ్లి జరుగుతుంది. ఏంట్రా, ఎవరైనా నీకు కూడా నీటి గండం ఉందని చెప్పారా? కాదు బాబు, నీ మడదలతో నీకు ఏ గండం వస్తుందని టెన్షన్. రంగవల్లి ఏంటన్నా, స్నానంకి వచ్చావా? లేదురా, నువ్వు ఇందులో దూకి ఆత్మహత్య చేసుకుంటే చూద్దామని వచ్చాను. అయ్యా బాబు, అంత ధైర్యం నాకెక్కడదన్నా? ఉండాలరా, ఆ ధైర్యం నీకే ఉందా? త్వరగా నువ్వు వెళ్ళు, నేను స్నానం చేస్తాను. వెళ్ళు 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 వెళ్ళు. చెప్పా అమ్మో, ఈ నీళ్ళలో చేపలు ఉంటాయేమో. ఇంకెక్కడ ఉంటాయమ్మా చేపలు, ఎప్పుడో కప్పలు తినేసే. అయ్యో కప్పలు ఉన్నాయా? ఏంటమ్మా గారు, ప్రతిదానికి భయపడితే ఎలాగా, కప్పలు ఎప్పుడో పాములు తినేసి ఉంటాయి. అయ్యో బాబోయ్, పావులే అమ్మాయి గారిని భయపెట్టుకో. నువ్వు దిగమ్మా. దిగమ్మా. ఇది మా బాగానే చేసేటండి, అలా చూస్తామంటారా? అంజీ అతివృష్టి అనావృష్టి, కోనేట్లో స్నానం చేద్దాం తీసుకొస్తే పైనుంచి వర్షం పడుతుంది. ఇదేమి మాయో, ఇదేమి మాయో. Thank you.
ఏమిటమ్మా మాయా మాయా మైకం కమ్మిందా ఓ ఇదేమిటమ్మా మాయా మాయా మైకం కమ్మిందా ముత్యమా ముత్యమా వస్తవా ముత్తులే మత్తుగా ఇస్తవా ప్రియతమా ప్రియతమా ఈ హాయి తొలి ప్రేమ ఫలితమా పర్వమా ప్రణయమా నీ చెలిమిలో దీపి మధురిమా ఓ ఇదేమిటమ్మా మాయా మాయా మైకం కమ్మిందా ఇంద్రలోకం నిన్ను నన్ను ఏకం కమ్మిందా కవిలో నిన్ను చూస్తుంటే చలి వేస్తున్నది చలి ఏంటే ఇది వేకువలో నువ్వు లేకుంటే వెలుగే ఎలుగుతూ రానంటున్నది దాయి 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 దమ్మ దరి దాయి 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 దమ్మ తాజ్మహల్ చేరుకుందమా లవ్ గజల్ పాడుకుందమా తారలన్నీ పెంచుకుందమా తోరణాలి కట్టుకుందమా ఓ చంద్రమండల వీధుల్లోన చెలియా మీటే అవుదామా ప్రియతమా ప్రియతమా ఈ హాయి తొలి ప్రేమ ఫలితమా అభిషేకం అద్భుతంగా చేశానమ్మా పూజ కూడా చేస్తే నీ జాతకంలో కుజుడు దూరమై మన్మథుడు దగ్గర అవుతాడు చూడు నా బావ మీద కన్ను పడ్డా ఆశ పడ్డా
చేతుల్లో వాతలు పెడతాను. ఏమిటి గుడికొచ్చి కూడా గొడవ ఏమిటి? పద నువ్వు ఉండుతాయా? పద నువ్వు ఎప్పుడంతే చెప్పింది చేశాను, చేసేది చెప్తున్నాను. నువ్వు ఫారిన్ వెళ్ళిపోవాలనుకుంటున్నావేమో, నీకు అవకాశం లేదు. నువ్వు ఎక్కిన ఫ్లైట్ గాల్లోకి ఎగరకముందే నీ ప్రాణాలు గాల్లో కలిపేస్తాను. వచ్చే ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకి నిన్ను చంపి తీరతాను. ఎంతమంది పోలీసులు వచ్చినా నువ్వు ఎక్కడున్నా ఎలా ఉన్నా నిన్ను ఎవ్వడూ కాపాడలేడు. చావడానికి సిద్ధంగా ఉండు. అయితే మీ అబ్బాయి అసలు ఫారిన్ వెళ్ళడానికి వీల్లేదు, చావో బ్రతుకు ఇక్కడ తేలాలి. వాడు అసలు మీ కొడుకుని ఎలా చంపుతాడో నేను చూస్తాను. ఏం సార్ చూసేది? టెస్ట్ క్రికెట్ మ్యాచ్ టైం పాస్ కోసం చూడడానికి. ఏ మ్యాచ్ అయినా ఆడటం వాడు మొదలెట్టాడు, అంత మనం చూడాలి. ఎస్, నువ్వంతటి సమర్థుడు అని నేను స్పెషల్ ఆఫీసర్ గా అపాయింట్ చేయించాను. థ్యాంక్ యూ సార్, మీ కాన్ఫిడెన్స్ ని కాంక్రీట్ లా నిలబెట్టుకుంటాను. హ్యావ్ ఇట్ కాఫీ సార్. పిలిచారు సార్. ఇక కేసు విషయానికి వస్తే, ఇప్పటికే ఒక మర్డర్ జరిగింది. సింప్లీ సూపర్. అసలు ఏం జరిగిందంటే, సారీ సార్, నేను ఒక పని చేసేటప్పుడు ఇంకొక పని చెయ్యను. ఐఎమ్ సారీ, కమ్ టు ద పాయింట్. మర్డర్ జరిగినప్పుడు స్టాప్ ఇట్. ఆ రోజు కాంట్రాక్టర్ కొడుకు పుట్టినరోజు. సరిగ్గా మీరంతా 12:30 గంటలకి ఆ అబ్బాయికి చాలా సంతోషంగా హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ స్మాష్ యూ స్వా అని చెప్పాలనుకున్నారు. కానీ కేక్ కట్ చేయడానికి ముందే లైట్స్ ఆఫ్, టెన్షన్, టిష్యూ, లైట్స్ ఆన్, మ్యూజిక్ ఆన్, చూస్తే స్విమ్మింగ్ పూల్లో మీ కొడుకు డెడ్ బాడీ. అంబులెన్స్, పోలీస్ డాగ్స్. బాడీ మీద చూస్తే December 31st స్టాంప్, కింద చూస్తే హంతకుడు కాల్చి పారేసిన సిగరెట్. అదేగా మీకు దొరికిన ఆధారం. ఐ నో ఎవ్రీథింగ్. ఈ కేసు ఎలా డీల్ చేయాలో నాకు తెలుసు. ఎస్, నీలాంటి ఆఫీసరే మాకు కావాలి. మీకు హెల్ప్గా వీళ్ళలో ఎవరైనా పంపమంటారా? నో. వీళ్ళు ఏం చేస్తారు? టీ కాఫీ అందిస్తాం సార్. వెరీ గుడ్. ఈ కేసులో నా అసిస్టెంట్స్గా వీళ్ళిద్దరూ చాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సారీ సార్. థ్యాంక్ యూ. వీడు పెద్ద విచిత్రమైన మనిషిలా కనబడుతున్నాడు. మేధావులంతా పైకి విచిత్రంగానే కనిపిస్తారు. శ్రీ వెంకట జలపద తమ సుప్రభాతం. స్టిల్ ప్లీజ్. స్టిల్లా? జరగండి జరగండి జరగండి. అదేంటి సార్, జాకీ ఛాన్ లో పోజ్ ఇచ్చారు. మనకెందుకు సార్ ఈ ఫోటోలో బిల్డప్? ప్లీజ్ తప్పకండి సార్. నిజంగా మీరు చాలా గ్రేట్ సార్. ఎందుకు? టీ కప్పులు అందించే మమ్మల్ని టేకప్ చేసినందుకు సార్. అలానే ఎక్స్ట్రా చేశారనుకో, లాఠీతో మేకప్ చేస్తాను. అవును సార్. అంత కూడా ఎలా ఉంటాడంటారు? అమ్మ తోడు, మాకు తెలియదు సార్. అతి తెలివితేటలు చూపించొద్దు, తెలివితేటలతో ఊహించండి సార్. డెఫినెట్ గా మాకంటే హైటే ఉంటాడు సార్. షార్ప్ లుక్స్ ఉండొచ్చు సార్.
అయినా వాడు నా లుక్స్ నుండి తప్పించుకోలేడు. తప్పకుండా పట్టుకుంటాను. సారీ సారీ సారీ. ఇట్స్ ఆల్ రైట్. మా సార్ అంతకుని పట్టుకోవాలనుకున్నారు, మీరే ఆయన పట్టుకున్నారు. ఐఎమ్ సిద్ధార్థ. సిద్ధార్థ అంటే? ఎస్, మీరు ఊహించిన సిద్ధార్థని. సి, మళ్ళీ పడకుండా చూసుకోండి. సార్ సార్ ఆయన మీకు తెలుసా సార్? ఆ తెలుసు, ఆయన ఫేమస్ సైంటిస్ట్ సార్. మీరు భలే స్మెల్ చేశారు సార్. స్మెల్ చేసేది కుక్కలరా, గెస్ చేశారనాలే. వెల్కమ్ సిద్ధార్థ, వెల్కమ్. ఏం తీసుకుంటారు? మీరేమిస్తారు? నీకేం కావాలంటే అది ఇస్తాం. నాకు కావాల్సింది చెప్తే మీ గుండె ఆగిపోతుంది. మా గుండె బరువు నీకేం తెలుసు? నీకేం కావాలో చెప్పు, నీ ఏరియాలో నిన్ను తిరుగులే నాయకుడు చేస్తావు. వరదరాజులు మా మనిషే అయినా నీకు శత్రువు కాబట్టి వాడిని లేపేస్తాం. నాకున్న కెమికల్ ఫ్యాక్టరీస్లో సగం వాటా నీకు ఇస్తాను. నువ్వు కనిపెట్టిన పెస్టిసైడ్స్ ఫార్ములా మాకు ఇవ్వు. అంత డబ్బు మళ్ళీ మీకు తిరిగి వస్తుందా? ఎందుకు రాదు? పెస్టిసైడ్స్ రేట్లు మనం రెట్టింపు చేసి అమ్మితే సంవత్సరం తిరగకుండానే మనం కోట్లు సంపాదించవచ్చు. పేద రైతులు కొనగలరా? వాళ్ళ సంగతి మనకి ఎందుకు? మనకు తెలివి ఉంటే వాళ్ళ కండల్ని కబాబులు చేసుకుని మన ఆకలి తీర్చుకోవచ్చు. వాళ్ళ చెమట చుక్కల్ని మినరల్ వాటర్ గా మార్చుకోవచ్చు. పేడ పురుగులు లాంటి ఆ పేద రైతులు ఏ చావు చేస్తే మనకేంటి? శభాష్, పేదవాళ్ల మీద మీకు చాలా మంచి అభిప్రాయం ఉంది. సార్ మినిస్టర్ గారు, ప్రజలు గుళ్ళో దేవుళ్ళకి ఉత్సవాలు చేస్తున్నారో లేదో కానీ మీకు ఊరేగింపులు చేస్తున్నారు, ప్రచారాలు చేస్తున్నారు. మిమ్మల్ని దేవుళ్ళలా చూసే ప్రజల్ని కనీసం మీరు మనుషులాగైనా చూడండి. నువ్వే మనిషివయ్యా, ఎన్నికల్లో గెలవకుండానే ప్రజల గురించి మాకన్నా ఎక్కువ బాధపడుతున్నావు. రైతులు పొద్దున లేచిన దగ్గర నుంచి పశువులతో పోటీపడి కష్టపడుతున్నారు. పండే పంటను దక్కించుకోవడం కోసం పెళ్లామెళ్ళలో పుస్తలమ్మి మందులు కొంటున్నారు. వాళ్ళ ఆకలితో వాళ్ళ అమాయకత్వంతో వ్యాపారం చేయడం నాకు ఇష్టం లేదు. ఇంకోసారి నన్ను నా ఫార్ములాని వేలం వేయడానికి పిలిచారంటే మాటలుంటావు. మమ్మల్ని కాదంటే ప్రమాదంలో పడిపోతావు. ప్రమాదాలకి ప్రాణాలకి భయపడే రక్తం కాదురా నాది. ఏంటే ఒక్కదానే ఒళ్ళంతా విరుచుకుని కష్టపడిపోతున్నావు? నీకెందుకే కష్టం? నువ్వు అక్కడ కూర్చొని పోటేస్తాను. నీతో నాకు పెద్ద తలపోటుగా ఉంది. తలపోటు కాదే, అది నీ గ్రహపాటు. ఎవరొచ్చారో చూడు. అప్ప కోయప్ప, ఈ చౌడప్ప పిలుస్తున్నాడు రాప్ప. కుర్రో కుర్రు, జరిగింది చెప్తాము, జరగబోయేది చెప్తాము, ఫ్లాష్ బ్యాక్ చెప్తాము, ఫ్యూచర్ చెప్తాము. జాతకం జాగ్రత్తగా చూసి చెప్పు, ఒక్క ముక్క కూడా పొరపాటు రాకూడదు. ముఖంలో లక్ష్మి కళ కానీ కర్మ 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 కర్మ. తుమ్మ పువ్వు వంటి అమ్మి అడుగు తడబడతా ఉంది. ఏ గోతులో పడతాదో ఏమో, కొండ దేవతకే ఏరికి కొండ దేవతకి. గోతులో పడతానా? అవ్వం మళ్ళీ మన్మధుడు లాంటి గడపలో మగాన్ని కాదన్నావు, చీయన్నావు, తూకొట్టావు. పరాయి గడపోడు నీ బయట పట్టాడని ఓహో సంబరపడిపోతుంటావు. ఇగో నీ బతుకు బస్ స్టాండ్ అయిపోతుందే భామ. నువ్వు చెప్పేది నిజమేనా? అయ్యో బబులేచకాలం, బబ్బాలం, భద్రాచలం, గుడిగోపురం, ఎండాకాలం, చలివేంద్రం, జూమాని, రుణింపురాన్ని, సదస్సురడ, స్త్రీ బిళ్ళ, తాంబోతిని, సుతకచ్చాల, భామిని. ఎవడరా నువ్వు? ఎవరేంటి? కొండ తల్లి బిడ్డలు. నిన్ను ఎవడమన్నాడు? ఎందుకు వచ్చావు? ఎవడో పిలిస్తే మేము రానబెట్టాలి. అప్పుడుగా మేమే వచ్చిందాం. ఈ కోలకి కూంజరాగలు నేర్పిదాని వచ్చిందాం. అరే కోయప్ప, వీణ్ణి నీ మంత్రాలతో శప్పించాయి. పనిచేయు. ఏ సంధ్యాల శాపాలు ఎవరని బండ దేవత మీద ఆన చేశా. ఆయన ట్రై చేస్తా. నీ శాపాలకి వణికేవాడిని కాదు. ఒసే మళ్ళీ ఈ అప్ప కోయప్ప గాడి కూతలు కోతలే గాని నీ తలరాతల కాదు. నీ మనసుకి నచ్చిన వాడిని మనవాడు. వాడితో చేయగలు ఏంటి గోలంత? ఎవరు వీళ్ళు? కోయిదరమ్మా, ఎక్కడి నుండి వచ్చాడో ఎలా వచ్చాడో నాకు తెలీదు. కొండ దేవతలా వచ్చి నన్ను కాపాడాడు. దొర దొర మా అమ్మాయి గారు. తెలివి తెలివి, ఆ తల్లి నాకెందుకు తెలీదు. ఈ ఊరు దొరపై మనసు పడింది. ఆ అయ్యా చదువుల్లో రారాజు. నీటి సాక్షిగా చూపులు కలిపాడు, అగ్ని సాక్షిగా మేరు కలిపాడు, గాలి సాక్షిగా మనసు కలిపాడు. నింగీ నేల సాక్షిగా మీ మనువు జరిగిన తల్లి. పంచభూతాలు మీ తోడున్నారు. Thank you.
దేహికి మైనానే ఓ నయనోని ఓ నయనోని దుసిఫతులాలే ఓ నయనోని షాహిద ఖైమీలే ఓ నయనోని ఓ నయనోని ఆహిస్త ఖైమీలే ఓ నయనోని శ్రీదేవి కావాలా నింగికే నా దేవి అందాలు తేవాలా అంబరాన పందిరి వయ్యాలా వరదరాజులు మాట్లాడుతుండా. ఆ వరదరాజులు ఏంటి సీమ కబుర్లు? ఆ రఘుపతి గారి కొడుకు సిద్ధార్థ గారు ఉండాడే, నా పొలాల్లో కాలవ దవ్వుతాడంట. దానికి కావలసిన ఏర్పాట్లు అన్నింటితో రెడీ అవుతాడు. రేపే శంకుస్థాపనట. శంకుస్థాపన కాదు, వాళ్ళని అక్కడే భూస్థాపితం చేద్దాం. అసలు మనతో పెట్టుకుంటే ఏమవుతుందో వాళ్ళకి తెలియాలి. నా చేతిలో పవర్ ఉంది, నీ చేతిలో నేనున్నాను. ఎక్కడైతే కాలవ దవ్వాలనుకుంటున్నారో అక్కడే ఆ సిద్ధార్థ గారిని వాడి బాబుని ముక్కలు ముక్కలుగా నరికి కాకులకి కత్తలకి.
లీగల్ గా వస్తే ఇల్లీగల్ గా చూసుకుంటా, ఇల్లీగల్ గా వస్తే లీగల్ గా చూసుకుంటా. ఉంటా. బాబు కొబ్బరికాయ కొట్టండి. ఎవడైనా అడుగు ముందు కేసాడో చంపేస్తా. ఇక్కడ కొట్టతామండ్రా, వెళ్ళండి. శభాషిన బిడ్డ, ఇన్నాళ్ళకు నా కళ నిజమైతాంది. ఈ అన్నదమ్ములిద్దరికి సమాధి కడితే మనకి శత్రుశేషం ఉండదు. నీ చేతిలో ఉన్న ఆయుధాలన్నీ ఆ గుట్టలో పడేయండి. రై, వాళ్ళకి చెప్పు నేను చెప్పినట్టు చేయకపోతే వీడి తల దగ్గి గుంటలో పడిపోతుంది. చెప్పు. పడేంట్రా చూద్దాం. మీరు కూడా ఆయుధాలు అక్కడ పడేయండి. సిద్ధార్థ, ఏమిరా, ఏమి నువ్వు చేస్తానది? తెలిసే చేస్తున్నాను. ఈ ఆయుధం మనల్ని మనం నరుక్కోవడానికి కాదు. ఎవరైతే మన పనులని ప్రశాంతంగా లేకుండా చేస్తున్నారో, ఎవరైతే మన బతుకులతో వ్యాపారం చేస్తున్నారో, ఎవరైతే మనకి మనకి గొడవలు పెట్టి పారిన మన నెత్తురుతో అత్తలు జల్లుకుంటున్నారో, వాళ్ళని ఎదుర్కోవడానికి ఇప్పుడు వీడితో మనకి పనిలేదు. పడేయండి. బాబు, ముహూర్తం దాటిపోతుంది, ప్రారంభోత్సవం చేయండి. ఋష్యేంద్రకుడి ఈ కాలంకి వారి కొడుకు పేరు పెట్టామేమిరా? ఇది ఋష్యేంద్రకి తాతల కాలం నుండి సంక్రమిస్తున్న భూమి. ఇక్కడ పరుగులెత్తే నీటి సవ్వడిలో ఎప్పుడు ఋష్యేంద్ర పేరు వినపడాలి, ఇక్కడ పండే ప్రతి పంట గింజ పైన ఎప్పుడు ఋష్యేంద్ర పేరు కనపడాలి. ఎన్ని రాజకీయాలు నడుపుతున్నావురా? ఈ కాలవకి నా కొడుకు పేరు పెడితే పొంగిపోతాననుకున్నావా? నా కంఠంలో ప్రాణం ఉండగా ఈడ కాలవ తవ్వనివ్వను. చావో బతుకో మీరో మేమో, ఈయన్నే తేల్చుకుందాం. కూర్చోండ్రా. దమ్ముంటే నన్ను చంపి ఈడ కాలవ తవ్వరా? ఇంకా ముండి మనిషి అట్టా కూర్చున్నాడంటే చచ్చినా కదలడురా, చచ్చినా కదలడు. కాలువ రాదు, మనకి నీళ్లుండవు, మన పెళ్ళం బిడ్డలు పసులతో చావాల్సిందే. ఇంకా మన బతుకుని ఎవడు బాగు చేయలేడు. పదండిరా, పదండి. ఆగండి. వరదరాజులు గారు, నీళ్లు లేక వీళ్ళు నోళ్లు తెరుస్తున్నాయి, నేల తల్లి గుడ్డ బద్దలైపోతుంది. మన కుటుంబాల మధ్య గొడవల వల్ల ఇంతమంది నష్టపోకూడదు. నిజంగా నీకు జనం మీద ప్రేమే ఉంటే ఎప్పుడూ తల వంచని నువ్వు ఇప్పుడు మా ముందు మోకాళ్ళ మీద కూర్చొని అడుక్కోరా. అయ్యా వద్దయ్యా, నువ్వు వాడి ముందు తలంచద్దయ్యా. మాకు నీళ్లు లేకపోయినా పర్వాలేదు. ఈ జనం లక్షలో కోట్లు సంపాదించుకోరు, ఒక్క పూట గంజైరా తాగుతారు, మిమ్మల్ని దోసిలి చాచడుగుతున్నారు. దయచేసి ఒప్పుకోండి. ఇట్టాగే ఇట్టాగే ఇట్టాగే. మీ చేతులు ఎప్పుడు మా మోచేతుల కింద ఉండాలా?
మీ వంశం ఎప్పుడు మా కాళ్ళ దగ్గర ఉండాలా? మా పేరు చెప్పుకొని బతకండి, లేవండ్రా, నడండ్రా. సిద్ధార్థ, ప్రతి మంది ముందు నా తల దించుకునేటట్టు చేసినావు కదరా. పట్టపగలు నిప్పులు కురిపించే సూర్యుడు కూడా సాయంత్రానికి చల్లబడతాడు. నువ్వు చల్లబడవా నాన్నా? ఎందుకయ్యా విసిగిస్తారు? ప్రశ్నకు దూరంగా ఎందుకుంటున్నారు మీరు? మాట్లాడవలసిన ముఖ్యమైన విషయాలు ఏమీ లేవు కాబట్టి. కమిషనర్ కొడుకును చంపుతానని వార్నింగ్ ఇవ్వడం ముఖ్యమైన విషయం కాదా? కాదు. అసలు అతను మీ అబ్బాయిని ఎందుకు చంపాలనుకుంటున్నాడు? వెళ్ళా విషయం వాడిని అడగండి. మీ అబ్బాయిని ఇంత సడన్ గా ఫారెన్ ఎందుకు పంపుతున్నారు? మా సార్ కొంచెం దేశభక్తి ఎక్కువ, పై చదువుల కోసం, ప్రాణాలు కాపాడడం కోసం అని పబ్లిక్ అనుకుంటున్నారు. ఏంటయ్యా పబ్లిక్ అనుకునే? కిరణ్, వాడిని మర్డర్ చేసే దమ్మ ఎవడుకుంది? అంటే హంతకుండా సవాల్ చేస్తున్నారా? నిజంగానే వాడికి అంత ధైర్యం ఉంటే నా ముందుకు వచ్చి మాట్లాడమనండి. ఫోటోలు ఇస్తారయ్యా, వెళ్ళండి. పిఠాపురం వచ్చినా అమలాపురం వచ్చినా చచ్చిన సింహం ఎలా లేదు? ఇదంతా మేమిద్దరం కలిసి ఆడిన డ్రామా. డ్రామా? అవును. ఈ మర్డర్ను మీరు నమ్మినట్టే ప్రెస్ వాళ్ళు నమ్మారు, కాబట్టి జనం కూడా నమ్ముతారు. దాంతో హంతకుడు రిలాక్స్ అయిపోతాడు. మరి మా వాడు ఫారెన్ ఎలా వెళ్తాడు? మీ కొడుకును ఫారెన్ పంపించడానికే ఈ ప్లానింగ్ అంతా. ఎయిర్పోర్ట్కి జస్ట్ పక్కనే ఉన్న శ్మశానం వైపు రేపు ఉదయం శవయాత్ర ప్రారంభమవుతుంది. 1 గంట కల్లా ఎయిర్పోర్ట్కి చేరుకుంటుంది. 3 గంటకి తెలియకుండా శ్రావణ్ ఫ్లైట్ ఎక్కి ఒకవేళ హంతకుడు వస్తే పైకి వెళ్ళిపోతాడు. వెరీ గుడ్ ప్లాన్. సార్, మీరిద్దరు వెనకాల కార్లో రండి. అలాగే మీరు ఫాలో అవ్వండి. ఎస్ సార్, మీరు పదండి. స్టాప్ 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 స్టాప్. శుభమాని 7 శ్మశానానికి వెళ్తుంటే ఈ దిక్కుమాల సాడ్ మ్యూజిక్ ఏంట్రా? అవును, మంచి ఊపున్న మ్యూజిక్ వాయించండి. మంచి ఊపున్న మ్యూజిక్ ఒకటగా. చాలా ఎక్కువగా ఉంది, ఓ పెగ్గు మందు పోయిరా. ఇంకా నయం ఫిగర్ అరేంజ్ చేయమని అడగలే, నీకు మందు కావాలి కదా? అవునరా. పాపంలే, ఇదిగో మేము పన్నీర్ జల్లెడ జల్లుతాను, నువ్వు చప్పరించు. ఓకే ఓకేరా. ఈ టైంలో ఎవడరా ఫోను? హలో, ఎవడరా? ఫోన్ వస్తారా? శ్రావణ్ కివ్వు. శ్రవణ్ కుమార్ గారా? పాపం బాబు గారు నిన్నే చచ్చిపోయారు. సాయంత్రం ఫోన్ చేయి, మాట్లాడిపిస్తా. ఫోన్ వాడికి ఇవ్వకపోతే వాడితో పాటు నువ్వు చస్తావు. ఒక్క నిమిషం సార్. అయ్యా బాబు, నీకే ఫోన్. నాకు మాట్లాడు. ఈ టైం ఎవర్రా? రే శ్రావణ్, నువ్వు నరకానికి వెళ్ళినా నిన్ను వెంటాడి చంపుతాను. చచ్చే ముందు దైవ ప్రార్థన చేసుకుంటావో నీ పాపాలని తచ్చుకుంటావో నీ ఇష్టం. విష్ యూ హ్యాపీ డెత్. ఉన్నాడు, నువ్వు లేచావు అనుకో, జనం అప్సెట్ అవుతారు, నువ్వు చచ్చిపో.
హలో మిస్టర్ పితాపురం. వాడిని కాపాడడానికి అతిథిరిపితో అద్భుతమైన ప్లాన్ వేశాం. టైం చూసుకో, వాడి చావుకి ఇంకా ఒకే ఒక నిమిషం ఉంది. చేతనైతే కాపాడుకో. నన్ను చూసినట్టు ఎవరికైనా చెప్పావో పోస్ట్ మార్టం చేయడానికి నీ బాడీ కూడా దొరకదు. తల్లి తోడు నేనెవ్వరికి చెప్పను సార్. చెబితే వాడు చంపుతాడు, చెప్పకపోతే వీడు చంపేస్తాడు. జై కుమార్. రాయ్, నీ టైం అయిపోయింది. ఏంటి? నేను ఎక్కడున్నాను? బెడ్ మీద. ఏ లాడ్జ్లో? హాస్పిటల్లో. ఓహో, పడక. నువ్వు కూడా వచ్చి పడుకుంటావా? పేషెంట్ కండిషన్ ఎలా ఉంది? చాలా క్రిటికల్ గా ఉంది. షాక్ తో సీనియర్స్ అప్సెట్ అయింది. ఇప్పుడు ఆడు చూసి చెప్పకపోతే మా సార్ అప్సెట్ అవుతాడు సార్. నువ్వు యాక్టివ్ అవ్వద్దు సార్. బ్యాక్ బ్యాక్ సిస్టర్. మళ్ళీ స్పృహలోకి వచ్చాడా? వస్తున్నాడు, మళ్ళీ కోమాలోకి వెళ్తున్నాడు డాక్టర్. అందుకోసమే ఈ కేసును స్టడీ చేయడానికి ఇతర డాక్టర్లు అమెరికా వెళ్తున్నారు సార్. ఓహో, వెరీ గుడ్ వెరీ గుడ్. మీ హాస్పిటల్లో చాలా గొప్ప డాక్టర్లు ఉన్నారు. ఏంటి స్మెల్ వస్తుంది? మందు కొట్టారా? నేను మందు కొట్టాడు సార్. ఓహో, పేషెంట్ కొట్టుంటాడులే. పేషెంట్ మందు కొట్టావా? పేషెంట్ ఎక్కడైనా మందు కొడతాడా? పాపం పేషెంట్ కదా, మందు కొట్టుండే. చూడండి డాక్టర్, ఈ మర్డర్ కేసులో ఇతను కీలకమైన సాక్షి. ఇతను స్పృహలోకి వస్తే చాలా సీక్రెట్స్ బయటపడతాయి. అప్పుడు నేను హంతకుని పట్టుకోవడానికి పక్కాగా ప్లాన్ చేయగలను. ఓకే సార్, మా కృషి మేము చేస్తాం. ఈడి బొంద, ఈడి పక్కా ప్లాన్ వల్లే కమిషనర్ కొడుకు పాడ మీద వచ్చాడు. సారీ సార్. నీ మీద నమ్మకం పెట్టుకుని అనవసరంగా ఇంకో బిడ్డను పోగొట్టుకున్నావు. ట్రయల్స్ లోనే ఫెయిల్యూర్స్ ఉంటాయి. అంత మాత్రాన అడుగు ముందుకేయడమే గాని వెనక్కేయడం నాకు అలవాట్లేదు. ఎక్స్క్యూజ్ మీ. ఈ వాచ్ ఇక్కడే కొన్నారా మేడం? అవునండి, ఇక్కడే కొన్నారు. ఎవరు కొన్నారు? అతని అడ్రస్ చెప్తారా? ష్యూర్, వన్ మినిట్. ఫుల్ అడ్రస్ లేదు, రిషేంద్ర జూబ్లీ హిల్స్ అని ఉంది. థ్యాంక్ యూ మేడం. వెల్కమ్. నమస్కారం అండి. నమస్కారం. రండి రండి. ఏమిటి అనుకోకుండా? అనుకునే వచ్చాం. పోయినేడు ఎంపీ గారి కొడుకు పెళ్లిలో కలిసాం, మళ్ళీ ఇప్పుడు మీ అమ్మాయి పెళ్లి విషయంలో ఇలా కలిసాం. అంటే మీరు మా పావన్ని అడగడానికి వచ్చారా? అవునమ్మా. సుభానల్లా, ఎంత మంచి మాట చెప్పారు. సాబ్నోరు తీపి చేయాలి. అర్జెంటుగా ఇంట్లోకి వెళ్లి గంపెడు నూతి మిఠాయిలు పట్రా. చిచ్చా, నూతి మిఠాయిలు కాదు, నేతి మిఠాయిలు. అరే చుప్, ఏదో ఒకటి పట్రా పో. వద్దండి, మామూలుగా వస్తే చెయ్యే కడిగేవాళ్ళం, కానీ సంబంధం మాట్లాడడానికి వచ్చాం గనక చెంచాడు నీళ్లు కూడా తాగం. మా వాడు కాలేజీలో చదువుతున్నప్పుడే మీ అమ్మాయిని చూశాట. పెళ్ళంటూ చేసుకుంటే మీ అమ్మాయినే చేసుకుంటాను అని పట్టుబట్టు కూర్చున్నాడు. నా కూతుర్ని కళ్ళల్లో పెట్టి చూసుకునేవాళ్లే వియ్యం వందడానికి వస్తే ఎలా కాదంటాను. మా అబ్బాయి సిద్ధార్థ. నమస్కారం అండి. మన పల్లెలు పచ్చగా ఉన్నాయంటే కారణం మీ అబ్బాయి కనిపెట్టిన మందే కదండి. ఆయన గురించి తెలియని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. థ్యాంక్స్ అండి. మీలాంటి వాళ్ళు వెతుక్కుంటూ వచ్చి మా చెల్లెల్ని అడగడం చాలా సంతోషం.
కానీ తన అభిప్రాయం కూడా తెలుసుకోవాలిగా. అమ్మాయి అభిప్రాయం ఏమిటో తెలుసుకున్న తర్వాతే కబురు చేయండి. తప్పకుండా. ఇదిగో అసలేంటి అని ఉద్దేశం? నన్ను డిస్టర్బ్ చేయకుండా బయటికెళ్ళు. నీకే, నువ్వు అలాగే అంటావు. ఆడపిల్ల వైపు పుడితే నా బాధ ఏంటో నీకు తెలుసది. ఆకలి అవ్వదు, నిద్ర పట్టదు, ఇటుకల బట్టిలాగా ఒళ్ళంతా ఒకటే సెగలు పొగలు. ఇదిగో నువ్వు వెంటనే నన్ను పెళ్లి చేసుకోకపోతే నా ఆరోగ్యం చెడిపోయేట్టుందయ్యా. నీకు అసలు బుద్ధుందా? నీ మీద ప్రేముందయ్యా. మనసు భారమే మందు కొడదామంటే మావయ్య కొడతాడని ఆగిపోయాను. నువ్వు ఇలాగే లేట్ చేస్తే నేను ఆత్మహత్య చేసుకుంటాను. ఆలస్యం చేస్తే మనసు మారుతుంది కానీ నేను నేను నిజంగానే చేసుకుంటాను. కన్నా విశాలమైనది హృదయం, పుల్లారెడ్డి మిఠాయి కన్నా భలేగా ఉంది అదరం. హై 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 రంగారెడ్డి జిల్లా కన్నా విశాలమైనది హృదయం, పుల్లారెడ్డి మిఠాయి కన్నా భలేగా ఉంది అదరం. సంజీవ రెడ్డి పార్కులోన ఆడుకుందాం చిక్భం, బిఎన్ రెడ్డి బస్తులు పెట్టి కట్టుకుందాం భవనం. మీ గుమ్మం దాటి వచ్చామంటే కదలస్తుందే ఖమ్మం. నన్నెట్ట చెప్పుకు తినగయ్యా, నా బుక్కలకిచ్చి చూమచ్చవుతుంది నీ పిచ్చి. అట్టట్ట సాకులు చెప్పొద్దే, నా తింగర గుచ్చి మొదలెట్టం పోతి కొమ్మచ్చి. కంచికి మొక్కి కండలు పెంచానే, ఇంచించికి ముద్దులు పెట్టావంటే విశాఖ ఉక్కేనే. తినక్కు తిన్న తిన్నారే తినక్కు తిన్న, తినక్కు తిన్న తిన్నారే తినక్కు తిన్న. చెర్లా జంక్షన్ కొచ్చింది నా మిర్చి బజ్జి, రోడ్డంతా టెన్షన్ పెట్టింది. చూపులతో సాకులు గెచ్చింది.
విశాలమైన దుర్దయం పుల్లారెడ్డి మిఠాయి కన్నా భలేక ఉంది అధరం సందీవ్ రెడ్డి పార్కులోన ఆడుకుందాం చిక్భం బిఎన్ రెడ్డి బస్తులు పెట్టి కట్టుకుందాం భవనం హలో పిఠాపురం హాయ్ రవీంద్ర నువ్వేంట్రా ఇక్కడున్నావు ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ ఇన్ఛార్జ్ నేనే వెరీ గుడ్ ప్లీజ్ కూర్చోరా థ్యాంక్ యూ సారీ సార్ హంతకుడి గురించి నీ ఒపీనియన్ ఏంటి హీఈస్ ఎ వెరీ ఇంటలెక్చువల్ పర్సన్ అతను బ్లడ్ స్కిన్ టెస్ట్ చేస్తే హీఈస్ ఫిజికల్ వెరీ స్ట్రాంగ్ అని తెలియదు యాక్చువల్లీ అతని మర్డర్ చేయడానికి చాలా పవర్ఫుల్ కెమికల్ యూజ్ చేశాడు అతను ఏ కాంబినేషన్ వాడాడో తెలుసుకోవడం మా వల్ల కాలేదు ఓకే ఫస్ట్ మర్డర్ కూడా సేమ్ కెమికల్ యూజ్ చేశాడా ఎస్ ఆ కెమికల్ కాంబినేషన్ గురించి తెలిసిన జీనియస్లు ఈ స్టేట్లో ఒకళ్ళు ఇద్దరు ఉన్నారు హంతకుడి రిపోర్ట్ థ్యాంక్ యూ సిద్ధార్థ పోలీసు వస్తున్నారు హలో సార్ ఏంటి దారి తప్పొచ్చారు దారి వెతుక్కుంటూనే వచ్చా వేడిగా ఉన్నట్టున్నారు చల్లగా ఏమైనా తాగుతారా సిగరెట్ తాగుతూ మాట్లాడుకుందామా సారీ అలవాట్లేదా మానేశాను మంచి బ్రాండ్ తాగండి సలహాలద్దు సందేహాలు ఏమైనా ఉంటే తీర్చుకోండి అవును ఇక్కడేం చేస్తున్నారు హత్యలు కాదు మా సిద్ధార్థ పంట పొలాలను నాశనం చేసి చీర పురుగులు చంపుతున్నాడు ఇంకా నయ్యం ఆ రెండు మడలు చేసి నేనే అనుకున్నాం పోలీస్ కమిషనర్ కొడుకు కాంట్రాక్టర్ కొడుకు వీళ్ళ హత్యల గురించి వినలేదా పేపర్లో చదివాను హంతకుడు ఒకే రకమైన కెమికల్ కాంబినేషన్తో ఈ రెండు హత్యలు చేశాడు ఆ కాంబినేషన్ గురించి తెలిసిన వాళ్ళు ఒకరో ఇద్దరో ఉన్నారట ఆ ఒక్కరు మీరు కాదని గ్యారంటీ ఏంటి నేనేననే ఆధారాలేంటి ఆధారాలుంటే అరెస్ట్ చేసేవాడిగా ఆ ఛాన్స్ మీకు ఎప్పుడు ఉంటుంది దిస్ ఈజ్ అవర్ సెకండ్ మీటింగ్ థర్డ్ మీటింగ్ కల్లా హంతకుడి హ్యాండ్స్కి సంఖ్యలుంటాయి ఆల్ ది బెస్ట్ కీప్ ఇట్ అప్ ఏందిరా తమ్ముడు ఏమైంది అనుకున్నంత అయిందన్నా ఊరి జనమంతా సిద్ధార్థ గారితో కలిసి కాళ్ళతో వేశారు ఇక మనం చేతులు ముడిచి కూర్చుంటే లాభం లేదన్న మనం ఆ కాలంలో దూకుదామా తమ్ముడు ఆ కాలవ దగ్గరే సిద్ధార్థ గారి కర్మ చెయ్యాలి ఎంతమంది జనాన్నైనా తీసుకెళ్ళు ఎంత డబ్బైనా ఖర్చు పెట్టు ఆ సిద్ధార్థ గారి శవానికి అదే జనం చేత ఊరేగింపు చేయించాలి ఋషేంద్ర ప్రాజెక్టు వల్ల పంటలు పండి పల్లె పచ్చగా ఉంటుందని జనం ఆనందపడుతున్నారు ఆ వరదరాజులు మాత్రం నిన్ను ఎప్పుడు చంపుదామా అని కోషిష్ చేస్తున్నాడు మావా రాళ్లలో కూడా నీళ్లుంటాయి ప్రతి మనిషిలోనూ మానవత్వం ఉంటుంది అది తెలుసుకునే రోజునే వాళ్ళు మహర్షులు అవుతారు దొరికావరా రే ఇంటికో పొట్టెల్లిస్తాను వేసండి మీరు చూసే నేను కాదు కనిపించేదంతా నిజం కాదు పలిచ్చే ముందు పొట్టేలు కూడా ఎట్టాగేరుస్తుంది నడకండిరా Oh!
ఎంత పని అయిపోయిందమ్మా, పెళ్ళై వారం రోజులు అవ్వకుండానే నీ తాళి పట్టు నీకు దూరం అయిపోయిందా తల్లి? నన్ను నా పిల్లల్ని అన్యాయం చేసిపోయావు. మీరు లేరన్న మరుక్షణం మీ కుటుంబాల పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో చూసారా? మీ ప్రాణాలు మీవి కావు, మిమ్మల్ని కన్న వాళ్ళవి, మిమ్మల్ని కట్టుకున్న వాళ్ళవి. ఇదంతా మీకు తెలియాలనే చేశారు. మీరంతా ముఠా నాయకుల కోసం మట్టిని బంగారం చేయాల్సిన చేతులతో మారణాయుధాలు పట్టుకుంటున్నారు. మందుకో మాంసానికో మనిషిని చంపే స్థాయికి దిగజారిపోతున్నారు. అయ్యా సిద్ధార్థ, చేతి నిండా పని దొరికితే మా వాళ్ళ బతుకులు ఇట్ట తయారయ్యేవి కాదయ్యా. నువ్వు చెప్పింది నిజమమ్మా, వీళ్ళందరూ కష్టపడి పనిచేయడానికి నేను దారి చూపిస్తాను. ఋషేంద్ర కాలువ పక్కనున్న మా భూముల్లో సగం భూములు మీ అందరి పేరు మీద రాసిస్తాను. ఏ సీమకి వెళ్ళినా మాది రాయలసీమ అనగానే అన్నాని ఆప్యాయంగా కావలించుకోవాలి, కానీ భయపడి దూరంగా వెళ్ళిపోకూడదు. మీరందరూ అలా మారతానంటే మీకోసం, మీ పిల్లల భవిష్యత్తు కోసం నా జీవితాన్ని అంకితం చేస్తాను. నిజంగా నువ్వు దేవుడు అయ్యా, దేవుడివి. చూపించి రారా అంటే వెన్ను చూపించి వస్తావా? మరి అబ్బా, ఆడుమ్మేసిన ప్రాణాలతో తిరిగి వస్తావా?
నువ్వు చస్తే నా తమ్ముడు వేరే చావు చచ్చాడని సీమంతా ఊరేగింపు చేసి నీ శవాన్ని గంధపు చెక్కలతో కాల్చేవాణ్ణిరా. శత్రువు ప్రాణం తీసొచ్చి ఉంటే మన వంశం బతికున్నంత కాలం నీ మగతనం బతికేదిరా? ప్రాణం విలువేంటో తీసేటప్పుడు కాదన్నా, పోయేటప్పుడు తెలుస్తుంది. విన్నావటే, వాడికి పిరికితనం ప్రాణభయం పట్టుకొని నాకే ఎదురు సమాధానం చెప్పాడు. తను పోతే పెళ్ళం పెట్టలు అనాథలైపోతారని పాపం ఇప్పటికి తెలుసుకున్నాడు. ఆ వాచుకున్న ఋషేంద్రులు ఇదే సార్. ఆహా, ఇప్పుడు అతను ఎక్కడున్నాడో తెలిసిందా? లేదు సార్, అతను చాలా కాలంగా ఇంటికి రావటం లేదంట. అయితే తాళం పొరగొట్టండి. ఓకే సార్. రండి సార్, రండి. మీరు ఆ తోసే బతికే ఎక్కడ పోతారు? నువ్వు నువ్వు అయిపోయావు వాళ్ళ, నువ్వు అయిపోయావు నా చేతిలో. ఎక్కడ దక్కున్నారా? బయటికి రా. ఈ గబ్బర్ సింగ్ అంటే ఏమనుకున్నారు నువ్వు? బయటికి రా. సార్, ఇంట్లో ఎవరు లేరు సార్. ఎలా ఉంటారు? తాళాలు పగలగొట్టింది మనమే కదా. ఇళ్ళంతా వెతకండి. మాఘ భోజనంబు నిందైన వంటకంబు వియాల వారి విందు ఒక్కొక్క సార్, అక్కడ ఏమీ దొరకలేదు సార్. అవును సార్. ఏంటి సార్ ఆలోచిస్తున్నారు? డిసెంబర్ 31 మీద మార్క్ పెట్టాడంటే ఏంటర్థం? జరిగిన హత్యలకి ఋషేంద్రకి సంబంధం ఉంది. రవీంద్ర, రే రవీంద్ర, మొత్తం మీద నీ పెళ్లి భోజనం ఇన్నాళ్ళకి పెట్టావురా. అది సరే, కానీ మీ చెల్లెలు పెళ్లి భోజనప్పుడు పెడతావురా? సంబంధాలు చూస్తున్నానురా. మా ఇంట్లో సంబంధం వదిలేసి మీరు ఎక్కడెక్కడో చుట్టూ వెంటనేయా? మీ ఇంట్లో సంబంధమా? అవునరా, సుభద్ర వాళ్ళ అన్నయ్య కొడుకు. అబ్బాయి చాలా బాగుంటాడు, చూస్తే వాడిని చంకలో పెట్టిపోతాం. అంత చిన్న పిల్లోడా? నువ్వు ఫోటో ఏదన్నా ఉందా? ఫోటో అదిగో. ఏంట్రా అంత తీక్షణంగా చూస్తున్నావు? అబ్బాయిని చూస్తుంటే నిజంగానే చంకలో పెట్టుకొని పోవాలనిపిస్తుంది. ఊరుకోండి సార్, చంకలో ఏంటి, నాకైతే నెత్తి మీద పెట్టుకోవాలనిపిస్తుంది. నాకైతే ఎక్కడో ఇమ్మీడియట్ గా అబ్బాయి వాళ్ళని ఇక్కడికి పిలిపించండి, పెళ్లి చూపులు అవి ఏర్పాటు చేయించండి. రోజు పోసుకుంటే జుట్టు ఉడిపోదు బాబు. రోజు పోసుకుంటే నా నెత్తి నీ నెత్తిలా అవుద్ది. ఏంటి పెద్దమ్మా ఈ హడావిడి? ఈ రోజు అట్ల తద్దమ్మా. అంటే? దానికి కాస్త వివరంగా చెప్పమ్మా. అట్ల తద్దంటే అట్ల పండగ, ఆడాళ్ల పండగ. ఉదయాన్నే తల స్నానం చేసి స్వయంగా 11 వాయనం వేసి పెళ్లిన ఆడాళ్లు భర్తలకు తినిపిస్తారు, పెళ్లి గాని వాళ్ళు కాబోయే వాళ్ళకి తినిపిస్తారు. మరి కాబోయే వాళ్ళెవరో తెలియకపోతే? ఇష్టపడే వాళ్ళకి తినిపిస్తారు. అంటే నేను బావకి తినిపించొచ్చు అన్నమాట? ఫుల్లుగా తినిపించొచ్చమ్మా. అట్టు మీ బావ నోట్లో పడితే తాడి బొట్టు నీ మెళ్ళో పడినట్టే. రంగవల్లి, నువ్వేసే అట్టు చూస్తుంటే నా స్వామి రంగా ఆకలి ఓ పుట్టుకొచ్చేస్తుంది. నాలుగు అట్టు పెట్టవా? చేతిలో పెట్టనా నోట్లో పెట్టనా? చేతిలో ఎందుకులేమ్మా, ముద్దుగా నోట్లో పెట్టవా? ముందు చేతిలో పెడతాను, తర్వాత నోట్లో పెడతాను. ఈరోజు ఇష్టమైన మనిషి నోట్లో అట్లు పెడితే ఆ మనిషి కాలికి మెట్టలు పెడతాడు. తిను బావా,
చేనుకు చీడ రైతుకు రుణం. నోంబో ఈ అట్లుగా నువ్వు తిన్నావంటే 100 రూపాయల బాండ్ మీద నేను నిన్ను పెళ్లి చేసుకుంటున్నానని సంతకం పెట్టినట్టే. ఒరేయ్ నువ్వు నా ఆగర్భ శత్రువురా. థ్యాంక్స్. ఇంతకాలం నుంచి మన ఇద్దరి మధ్య రిలేషన్షిప్ ఏంటో అనుకున్నాను, ఇలా క్లియర్ చేసావు. నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరితే ఆయన ట్యాంక్ తీసుకుంటాడు, నేను గడ్డం తీసుకుంటాను. నువ్వు ఇలా అడ్డుపడితే అడ్డంగా నరికేస్తాను. బహుత్వచ్చా సొరకా పెట్టావు బిడ్డి, వీడికి సొరకా పెడితే నాకు కంటికి సురమా పెట్టినట్టు చల్లగా ఉంటాది. చిచ్చా నువ్వు పేరుకే మైనార్టీ, అన్నిట్లో మెజార్టీ చూపిస్తున్నావు. అరే చూప్, సిద్ధార్థ బేట, అల్లా దయ వల్ల ఈ పిల్ల నీకోసం పుట్టింది. నువ్వు అట్టు తింటే అమ్మాయి ముఖాన బొట్టు పెట్టి మెళ్ళు తాలి బొట్టు వేస్తావు. అప్పుడు ఆయనకి ఒంట్లో నట్లు ఉడతాయి, నీకు కుట్లు పడతాయి. ఇప్పుడేంటి అట్లు తినాలి అంతే అంతే? ఏమను అమ్మా, అట్టు పెట్టు, అట్టు పెట్టు, పెట్టు, పెట్టు. నాకు అట్లు పడవు, నాకు సిగరెట్లు పడవు, నాకు చుట్ట తాగడం రాదుగా, నాకు అసలు పొగే పడదు. పగతో రగిలే మీ నాన్న నిన్ను ఇలా చూస్తే ప్రాణాలు తీస్తాడు. అంత తెలివి తక్కువ దాన్ని కాదు, మా నాన్న చూడకుండానే వచ్చాను. అబ్బో చాలా ధైర్యం ఉందే నీకు. అవును, పెళ్లి కాని అమ్మాయిలు ఈ అట్లు ఎవరికి ఇస్తారో తెలుసా? తెలుసు. తెలిసి తెలిసి ఎలా తినమంటావు? తెచ్చింది ఎలా తీసుకెళ్ళమంటారు? ఇచ్చింది వెనక్కి తీసుకెళ్లడం నాకిష్టం ఉండదు. మీకిష్టమైతేనే అట్లు తినండి, తినే ముందు సిగరెట్టు పడేయండి.
పచ్చే మందరం ఏ రాణి సందేళ వీణ ఏ రాణి సంగీత మేళ పిల్లో పిల్లో నివళ్ళు నివాళి దొచ్చేసుకుంటానులే ఇవి 10 జతల బట్టలు, 10 రకాల స్టైల్లో కుట్టాలి. ఆ బట్టలు వేసుకుని మా బాబు రాజకుమారులా నడుచుకుంటూ వస్తుంటే పెళ్లికని ఆడపిల్లలు పిచ్చి పట్టినట్టు వెంటపడాలి. పిచ్చి పట్టినట్టు వెంటపడాలా? వెంటపడ్డాలకు పిచ్చెక్కుదా? ఈ తిరకాస్ కోతలే వద్దు. ఇదిగో కొలతల్లో ఏమైనా తేడా వచ్చిందో? వీడి మడతలో తేడా వస్తుంది. నువ్వు పదరే సీత. వస్తున్నానండి. ఒక నిమిషమమ్మా. ఎవరండి ఫోను? హైదరాబాద్ నుంచి సుభద్ర. సుభద్ర, బాగున్నావమ్మా? బాగున్నా వదిన. మీరేం చేస్తున్నారు? 2 రోజుల్లో ఋషి పుట్టినరోజుగా ఆ ఏర్పాట్లో ఉన్నాం. ఋషి పుట్టినరోజు మా ఇంట్లో జరుపుకుందాం, త్వరగా బయలుదేరండి. అదేంటి, మీరు రావాల్సింది పోయి మమ్మల్ని రమ్మంటావేంటి? హైదరాబాద్ వస్తే వాడి విషయంలో హ్యాపీ న్యూస్ చెప్తాను. హ్యాపీ న్యూసా? ఏంటది? మీరు వస్తేనే చెప్తాను. సరే, ఆ మాట ఏదో మీ అన్నయ్యతోనే చెప్పు. సుభద్ర, మేము రేపే బయలుదేరి వస్తాం. రవీంద్ర కూడా చెప్పు. అన్నయ్య, మీరు వచ్చేటప్పుడు చిన్న నేను కూడా తీసుకురండి. ఇంటి వాళ్ళకని చూస్తుంటే చాలా రోజుల నుంచి ఎవరు ఉన్నట్లేదు. అదినా ఋషేంద్ర మాకు కూడా ఫోన్ చేయకుండా ఎక్కడికి ఉంటాడు? ఎక్కడున్నా పుట్టినరోజుకు వస్తానని చెప్పాడు. నాకేదో భయంగా ఉంది. ఏమండి, నా కొడుకు ఏమయ్యాడో చెప్పండి. ఋషేంద్ర గారున్నారండి. ఎవరు నువ్వు? అరుణ ఫోటో స్టూడియో నుంచి వస్తున్నాను సార్. ఋషేంద్ర గారి ఫోటోలు ఇవ్వడానికి 10 రోజుల నుంచి తిరుగుతున్నాను. ఇంటికి తాళం వేసి ఉంటుంది. నువ్వు వెళ్ళు. వస్తాను సార్. ఆ సిద్ధార్థ గాడు నా బిడ్డను ఏదో చేసినట్రా, పదండ్రా. డేయ్, ఆడు తీయటి మాటలతో నీ మనసు చెడగొట్టాడు. నిన్ను నా అనుచరులందరినీ నాకు దూరం చేసి నన్ను ఒంటరి వాణ్ణి చేసి చావు దెబ్బ కొట్టాలనుకుంటున్నాడు. నువ్వు చెప్పింది నిజమైతే ఋషేంద్ర మాయం చేసింది వాడైతే ఆ సిద్ధార్థ గాడిని నేను నా చేతితో నరికేస్తాను. ఎవరి పేరున అభిషేకం చేయించాలమ్మా? ఈ రోజు అన్నయ్య పుట్టినరోజు, అభిషేకం చేయించండి. నైస్, వెరీ గుడ్. పిండ ప్రదానం ఎవరికి బాబు? ఋషేంద్ర. ఋషేంద్ర నాగులేటి గోత్రం. ఋషేంద్ర చనిపోయాడా? మీరు కానివ్వండి. కొడుకు వినిపించుకున్నావురా? ఆ వరదరాజులు గాడి కొడుకును నువ్వే చంపి నీ చేతులతోనే పిండం పెట్టావంటే నువ్వు సామాన్యుడు కాదు. శభాష్. సిద్ధార్థ బయలుదేరారా? నా ఇంటికొచ్చి నా గడప దొక్కి నా కొడుకునే పేరు పెట్టి పిలిచేంత దమ్మెప్పుడు వచ్చినదిరా నీకు? మా అమ్మ రొమ్ము పాలు తాగినప్పుడే వచ్చిందిరా. రారా. ఎంత ధైర్యం రా నీకు! అది నా నెత్తురులోనే ఉందిరా. ప్రాణాలతో పోదామని వచ్చినావా? ప్రాణాలు తీసుకుపోవాలని వచ్చినానరా. వరదరాజులు హరవకు పలకంతో రాలేదు, గుండె బలంతో వచ్చినాను. రండ్రా చూసుకుందాం, రమ్మండ్రా నీ కొడుకుని. వాడెందుకురా? నేను చాలు, నీ కంఠం దిగి నా కాళ్ళ మీద పడ నీకి. ఏమిటిదంతా? సిద్ధార్థ, నా కొడుకు ఎక్కడ చెప్పరా?
మీరు ఒక్కడుగు ముందుకేసినా నేను చచ్చినంత ఒట్టే. చెప్పరా, నా కొడుకుని ఏం చేశావు? చెప్పు. నాకు తెలీదు. తెలియకపోతే ఇదేంట్రా? పారిపోతున్నారు వాళ్ళని రౌడీలు రా. సారీ సార్, వాళ్ళు ఇంకా ట్రైనింగ్ లో ఉన్నారు. అంటే నీ ట్రైనింగ్ పూర్తయిందా? అయిపోయింది సార్. చాలా థ్యాంక్స్ అండి, టైం కి వచ్చి సేవ్ చేశారు. ముందు బ్లడ్ తుడుచుకో. కర్చీఫ్ ఇస్తారా? థ్యాంక్స్ బావా. బావా, నన్ను కోపం వచ్చిందా? సారీ బావా. ఏంటో మాధవలా ఉన్నావు? నాకెందుకో మూడ్ బాగోలేదు అన్నయ్య. సరేనా, వెళ్ళిపోదాం. చాలే కానీ డబ్బులు ఇవ్వయా. ఇదిగో అందరు పంచుకోండి. మళ్ళీ కలుస్తాం సార్. అబ్బా మళ్ళీనా? ఒళ్ళు ఓనమైనా భావన పడేసాం, అది చాలు. అబ్బో ఏ రిషి, ఈ వాచ్ నీ చేతికి చాలా బాగుంటుంది. మీ అన్నయ్య చేతికి ఇంకా బాగుంటుంది. మన ప్రేమని మా అన్నయ్య అర్థం చేసుకుంటాడా? ఆ రోజు వస్తుంది, పగతో రగిలిపోయి మన రెండు కుటుంబాలు మన ప్రేమతో కలుస్తాయి. రిషి, ఎస్, వెయ్యి అడుగులు దూరాన్నైనా ఒక్కడుగుతోనే మొదలు పెట్టాలి. మన ధైర్యమే మన ఆయుధం. ఏమా, ఏం తింటావు? నీ ఇష్టం అన్నయ్య. హలో, హాయ్. ఏంటి సార్, నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తున్నారేంటి? కాదు, మేము ఎక్కడికి వెళ్తే నువ్వే ఎక్కడికి వస్తున్నావు. ఓకే, ఎవరు ఎక్కడికి వస్తేనే కలిసి తిందాం. కూర్చోవచ్చా? కూర్చోవచ్చు. ఓకే, ఏం తింటావు? పొటల్ బ్రెయిన్ చెప్పండి. ఏ, నిన్న తినదెబ్బలకి బ్రెయిన్ పాడైందా? ఇంకో ఐటమ్ చెప్పు. అది తప్ప ఇక్కడ వేరే ఏం తిన్నా? వారం రోజుల దాకా ఏం తినరు. అంత చండాలంగా ఉంటుందా? అదేగా చెప్పేది. వేరే హోటల్కి వెళ్దాం. వేరే హోటల్ ఎందుకు బావా? నేనుండేది పక్కనే. మీ కుడికాలు మా ఫ్లాట్లో పెట్టి, మీ కుడిచేయి మా ప్లేట్లో పెడితే హ్యాపీగా ఫీల్ అవుతా బావా. ఏమా బావనే, పడని ఫుడ్ తిని కళ్ళు తిరిగి పడే కన్నా అయిన వాళ్ళ తిండి తిని హాస్పిటల్లో పడ్డా మంచిదే. అంటే నా ఫుడ్ బావా? అందరూ నా చేతి వంట తిని అద్భుతం అంటారు. ఇంతకీ ఏ హోటల్లో పనిచేసావు? అదేంటి బావా అంతమాట అన్నావు? సరదా కన్నలే గానీ ఫిస్ట్ తిన్నావా? చాలా బాగుంది. వద్దు బావా, నేను ప్యూర్ వెజిటేరియన్. వెజిటేరియనా? నువ్వు తినమ్మా. వద్దన్నయ్య, నేను ప్యూర్ వెజిటేరియన్నే. ఎప్పటి నుంచి? చేపలు పసిపాపలు లాంటివి, వాటిని కనుపాపలతో చూస్తూ ఎలా తింటాం అని ఓ ఫ్రెండ్ చెప్పినప్పటి నుంచి. చాలా ఆశ్చర్యంగా ఉంది.
హలో హలో నానా నువ్వా? నేనే చెప్పేది విను. ఆ రఘుపతి గారిని చంపమని మనుషుల్ని పంపించినాను. రఘుపతి గారిని చంపమని మనుషుల్ని పంపించావా? కాసింగాడు ఆడిని తప్పించకపోతే ఈ పాటికి ఆడి కర్మకాండ మొదలయ్యేది. అంటే ఆయనకేం కాలేదుగా? సీమలో మాట తప్పినా పర్వాలేదు కానీ ఏటు తప్పితే ఎదలం అయిపోతాం. ఆడిప్పుడు దెబ్బతిన్న పులిరా, ఆడు పంజా ఇసరక ముందే మన పవర్ చూపించాలా. ఆడి కొడుకు ఇప్పుడు ఆణ్యే ఉన్నాడు కదా. ఆ ఇక్కడే ఉన్నాడు. ఆణ్యే ఉన్నాడా? ఆ అంటే ఈ ఊళ్ళోనే ఉన్నాడానా? అయితే ఆణ్య అక్కడనే లేపేయి. మా నాన్న లేపేయమంటున్నాడు. వద్దు. హలో నమస్కారం అండి. సంస్కారం బాగానే ఉంది కానీ నువ్వెవరురా? నేనెవరో మీకు తెలియకపోయినా మీరెవరో నాకు బాగా తెలుసు. ఆ సిద్ధార్థ గారి సంగతి నాకు వదిలేయండి. వాడి చావు వార్త రేపు మీరు పేపర్లో చూస్తారు. నీ మాటకి నా చెవుల్లో రక్తపు సుక్కలు పడ్డంత సల్లగా ఉంది. ఫోన్ మా యదోకి. ఇదిగో రయ్యాదవా. బావా, పండక్కొచ్చేటప్పుడు పుల్లారెడ్డి స్వీట్ కాదు ఆ సిద్ధార్థ గాడి పుచ్చపట్రారా? ఆ పిల్లాడేదో పనికొచ్చేట్టున్నాడు. ఆడి సెయ్యి వదలమాక. చచ్చిన వదలం. ఆ ఉంటా. ఎంత ప్రమాదం తప్పింది బావా. ముందు ముందు ఇంకా ప్రమాదం ఉంది. దీనికి మా నాన్న రియాక్షన్ ఏంటో. ఏం చేస్తాండవరా? రీసెర్చ్ లో బిజీగా ఉన్నా నాన్న. నువ్వు ఆడ రీసెర్చ్ లో బిజీగా ఉండు, ఆ వరదరాజులు గాడే నన్ను సంపడంలో బిజీగా ఉన్నాడు. ఇంకా ఏం కాలేదు. మన కాసింగాడి దయవల్ల చిటికలో సావు తప్పిరాని. దేవుని తలుచుకుంటావేమిరా? మరి సావును తలుచుకో. ఈ చంపడాలు చావడాలు ఎందుకు నాన్న? ఆడు చేసిన పనికి గుండె మండిపోవడం లేదరా? కడుపు రగిలిపోవడం లేదా? మన ఒంట్లో ఉన్నది శివనెత్తురు కదరా, శివనెత్తురు. దాని పవర్ ఏంటో అని చూపాలా? నువ్వు రా. నేనొస్తున్నా మావా. నువ్వెవర్రా? నీలాగే నెత్తురులో కత్తులతో బ్లడ్లో బాంబులతో పుట్టినోండి. వాడు మిమ్మల్ని లేపేయాలని చూశాడు, మనం వాడిని ఏసేద్దాం. నచ్చావురా? బాగా నచ్చావు. నా బిడ్డవు కాకపోయినా పులి బిడ్డ లెక్క మాట్లాడినావు. పోను మా చవటకి. వద్దులే, నేనంటే బాగోదు. హలో. రేయ్, నీ ఫ్రెండ్ను చూసి నేర్చుకోరా. ఆని కడుపులో ఉన్న కసి నీకు లేకపోయా. సీమలో వెన్ను చూపించి బతకడం కంటే రొమ్ము చూపించి చావడం మంచిది. అసలు నువ్వు ఆ మందులు కనిపెట్టడం మానేసి ఒక మంచి బాంబు కనిపెట్టరా. ఒక్కటేసినావంటే వారి వంశంలో ఎవడో మిగలకూడదు. విన్నావా? విన్నాను. ఉంటా. చూసేవా వాళ్ళ మూర్ఖత్వం. ఒకరినొకరు చంపుకునేదాకా ఇంకొకరు ఆగేటట్లేరు. అదేగా సమస్య. ఏ క్షణంలో తన భర్త చావు వార్త వినాల్సి వస్తుందో, ఎవరి చేతిలో తన కొడుకు ప్రాణాలు పోతాయో అని మా అమ్మ అనుక్షణం భయపడుతుంది. ఏ రోజు తన కంటి నిండా నిద్రపోయారు కదా. కనీసం ఒక్కరోజైనా తను ప్రశాంతంగా నిద్రపోయేలా చేయాలనుకున్నాను. నువ్వు ఆశీర్వదిస్తే నా ఆశ నెరవేరుతుంది బావా. కూర్చో. నన్ను క్షమించన్నయ్యా. నాకంతా తెలుసమ్మా. ఈ పెళ్లి జరిగితే మన రెండు కుటుంబాలు కలుస్తాయి బావా. నా ప్రయత్నం నేను చేస్తాను. పెద్దవాళ్ళని ఎదిరించి కాదు, ఒప్పించి. మా అమ్మ నన్ను కాళ్ళు కడిగి కన్యాదానం చేసేట్టు చేస్తాను. మీ అమ్మగారు నా చెల్లెలికి హారతి పట్టి మీ ఇంట్లోకి ఆహ్వానించేట్టు చేస్తాను. థ్యాంక్స్ బా. ఈరోజు మన జీవితాల్లో మర్చిపోలేని రోజు బావా. హిరణాయ చక్షసే యోగశివత పౌరస భాజే దేహన ఉషతీరివ మాతర తస్మాహరంగమామవో యక్షయాయ జిన్వధ ఆపో జనేధాజన.
చేస్తే సీమా బాంబులు నేడు తాంబూలాలై సంకల్పాలే సుముహూర్తాలై మెల్లంగా కొంటే వరడు వరాలు మాచు వేళ విన్నగా ఈ పిల్లకు అడువడువున ఆనందం గుడుగుడు కొంచెం గుండెల్లో రాగం డుండుం బాజా సన్నాయి మేళం ఇప్పుడు నేను కోటి బస్ స్టాండ్ పక్కన ఎస్టీడీ బూత్ లో ఉన్నా. నేను వచ్చి పికప్ చేసుకుంటానులే. సరే, ఈ రోజు న్యూ ఇయర్ సెలబ్రేషన్ తాజ్ హోటల్లో. నేను వెళ్ళి అంజన్ తీసుకొస్తాను. మీరిద్దరు అక్కడికి వచ్చేసేయండి. నువ్వు మా జీవిత చరిత్రలు రాసుంటే నీకు సన్మానం చేసుండేవాళ్ళం. నువ్వు చాలా సిన్సియర్ గా మా అవినీతి లిస్ట్ రాసావు. ఎలారా నిన్ను వదిలిపెట్టేది? మీరు ముగ్గురు కలిసి చేసిన అన్యాయాలు అక్రమాల గురించి ఈ స్టేట్ మొత్తం తెలిసేలా చేసి మిమ్మల్ని జైలుకి పంపిస్తాను. నువ్వు అంత పని చేస్తావనే నీ పని పూర్తి చేయడానికి వచ్చావు. నువ్వు పోలీస్ ఆఫీసర్వా? వృత్తికి ద్రోహం చేసి బ్రతికే కంటే చావడం మంచిదిరా. నిజాయితీని నమ్ముకున్న వాడికి ఆస్తులే కాదురా, ఆస్తికలు కూడా మిగలవు. మా మాట వినా ఫైల్ ఇచ్చేయి, ప్రాణాలతో వదిలేస్తాం. ప్రాణాలైనా వదిలేస్తాను కానీ ఫైల్ ఇవ్వను రా. అయితే వదిలే. ఏంటి సార్ ఇదంతా? హాస్పిటల్కి వెళ్ళాం. దృశ్యంద్ర, నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళడం కాదు. ఇదిగో ఇందులో ఇంపార్టెంట్ ఫైల్స్ ఉన్నాయి, వీటిని అర్జెంటుగా సార్ చీఫ్ మినిస్టర్ గారికి అందజేయాలి. నా మాట వినండి సార్, ప్లీజ్. హలో బాబా,
చాలా ప్రమాదంలో ఉన్నాం బావా. ఎక్కడ ఉన్నారు? సివిల్ సప్లైస్ భవన దగ్గరలో. జోలికొస్తే ఎవరికన్నా ఇదే గతి పడుతుంది. మీకు హ్యాపీ న్యూ ఇయర్, వాళ్ళకి ఇంకా బ్యాడ్ న్యూ ఇయర్. ఏమైంది హాస్పిటల్కి తీసుకెళ్తా? మా పెళ్లి జరగటం వల్ల మన రెండు కుటుంబాలు కలిస్తే అని అందరూ సంతోషంగా ఉంటారు. ఎంతో ఆశపడ్డామో, కానీ దేవుడు ఇలా చేశాడు. నువ్వు మా చెల్లి చేసుకుంటావా? చేసుకుంటా చెప్పు బావా. చేసుకుంటాను. నేను శ్రావణ మెళ్ళ మూడు ముళ్ళు వేస్తాను, వాటితో మన ఊరి కక్షల్ని కట్టి పడేస్తారు, అందరూ ప్రశాంతంగా ఉండేలా చేస్తారు. ఒక్కసారి అమ్మతో మాట్లాడతా బావ. హలో. హలో అమ్మా. ఒరే ఋషి, ఇప్పుడు నీ గురించి మాట్లాడుకుంటున్నాను రా, నీకు నిండు నూరేళ్ళు. నీ మాట నిజమైతే ఎంత బాగుండమ్మా. అది సరే, ఈసారి నీ పుట్టినరోజు ఎంతో గొప్పగా జరపాలనుకుంటున్నావు, నీకెన్ని పనులున్నా ఆ రోజు నువ్వు మాతోనే ఉండాలి. ఆ రోజు తప్పకుండా మీతోనే ఉంటానమ్మా. టైం అయిపోతుంది, శ్రావణికి ఒకసారి ఫోన్ ఇయ్యమ్మా. శ్రావణి. ఏంటమ్మా? అన్నయ్య ఫోను. అన్నయ్య, హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ రా. న్యూ ఇయర్ సెలబ్రేషన్ ఎలా జరిగింది అన్నయ్య? ఎప్పటికీ మర్చిపోలేని విధంగా జరిగిందమ్మా. అంత స్పెషాలిటీ ఏంటన్నయ్య? సిద్ధార్థ మా ప్రేమను ఒప్పుకున్నాడమ్మా. కంగ్రాట్స్. మీరు కూడా కలిస్తే నేను కంగ్రాట్స్ చెప్తానమ్మా. మేమా? నువ్వు అతను పెళ్లి చేసుకోవాలి. నీకు సిద్ధార్థ అంటే ఇష్టమైతే మళ్ళీ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పరా? చెప్పమ్మా, చెప్పరా? హ్యాపీ న్యూ ఇయర్ అన్నయ్య. హ్యాపీ న్యూ ఇయర్. నా చెల్లి పెళ్లికి ఒప్పుకుంది బావా. ఒప్పుకుంది. మేము చనిపోయిన విషయం ఎవరికీ తెలియకూడదు, ముఖ్యంగా మా అమ్మకి తెలియకూడదు. నేను చనిపోయానని మా అమ్మకి తెలిస్తే అమ్మ తట్టుకోలేదు బావా. బావా బావా, మేము ఎక్కడికి పోం బావా. మళ్ళీ మీ కడుపునే పొడతాం బావా.
చచ్చిన వదలు. కాలవకి నువ్వు నా కొడుకు పేరు పెడితే అది నీ పిరికితనం అనుకున్నాను. కానీ నా ఋషేంద్ర పేరుని గంగా నదిలాగా సజీవంగా ఉండేలా చేస్తున్నావని ఊహించలేకపోయానయ్యా. నా అనుచరులందరినీ దూరం చేసి నా తమ్ముణ్ణి నాకు కాకుండా చేస్తుంటే నన్ను ఒంటరి వాణ్ణి చేసి చంపాలనుకున్నావని అనుకున్నాను. కానీ మమ్మల్ని అందరినీ ఒకటి చెయ్యాలనుకున్నావని అర్థం చేసుకోలేకపోయానయ్యా. కచ్చలతో ఎన్నాళ్ళు దూరమైనా కన్నీళ్లతో ఒక్కటైనా బావా. మన బిడ్డల సాక్షిగా ఇక మన రెండు కుటుంబాలు విడిపోవన్నయ్యా. ఇప్పుడు నిజంగా పావనే ఋషేంద్రుల ఆత్మ శాంతిస్తుంది. ఇంకా వీడు కళ్ళు తెరవలేదా? పాలు పోస్తుంటే నోరు తెరవటమే తప్ప కళ్ళు తెరవటం లేదు సార్. పాపం ఎన్ని రోజులని మీరు పాలు పెడతారు, ఎంతని వాళ్ళు బిల్లు కడతారు. అందుకే నేను ఒక డెసిషన్కి వచ్చాను. ఏంటి సార్? మా సార్ చేసే చెప్పరు, చేసి చూపిస్తారు. ఇప్పుడు వీడిని కాల్ చేసి వీడి చావు వార్త పేపర్లు వేయిస్తాను. అప్పుడు ఉన్న ఒక్క సాక్షి చచ్చాడని హంతకుడు డేర్గా పబ్లిక్లో తిరుగుతాడు, పట్టుబడతాడు. నువ్వు కోమాలోకి వెళ్ళావు కదరా, ఇప్పుడే రిలీఫ్ కోసం కోమాలోకి బయటకు వచ్చాను సార్. తెలుసురా సర్కార్, నీది ఆస్కార్ రేంజ్ యాక్టింగ్ అని. నువ్వు సాక్ష్యం చెప్పే ధైర్యం తెచ్చుకుంటావని కొంచెం టైం ఇచ్చాను. నీకు ఇచ్చిన టైం అయిపోయింది. హంతకుడు సిద్ధార్థే కదూ. చెప్పరా? చెప్తాను సార్. మా బిడ్డల్ని చంపి ఊళ్ళో దాక్కుంటే మాకు తెలియదనుకున్నావురా? నిన్ను నీ వాళ్ళని కలిపి ఇక్కడే సమాధి చేయడానికి వచ్చి సీమలో రెండు కులాలు కలవచ్చు, రెండు మతాలు కలవచ్చు, రెండు ముఠాలు కలవకూడదు, కలవనివ్వం, కలవేవ్వండి.
ఆగిపోయిందా? ఆగిపోవడానికి ఈ గుండె సీసా పాలు తాగి పెరగలేదురా, సీమ పాలు తాగి పెరిగింది. ఈ సిద్ధార్థ మెంటల్ గా ఫిక్స్ అయ్యాక ఫిజికల్ గా ఆగిపోయే ఛాన్సే లేదురా. ఒక్కసారి అటు చూడ. అంతా వినండి, మీ ఊళ్ళో కర్ఫ్యూ విధించాం. ఇది పోలీసుల కర్ఫ్యూ కాదు, పొలిటికల్ కర్ఫ్యూ. ఎవరు బయట వచ్చినా చుక్క చావు చేస్తారు. మా ఊరికి వచ్చి మా మీద కర్ఫ్యూ పెట్టడానికి నీ ఎవరా? మావ నిన్నటి దాకా బాంబులు వేసుకున్నారు, అప్పుడే బాబు అయిపోయింది. నువ్వు కలపాలనుకున్న మీ కుటుంబాలు కుక్క చావు చావబోతున్నాయి. ప్రశాంతంగా ఉండాలనుకున్న మీ ఒళ్ళు స్వశాలగా మారబోతున్నాయి. నీ చావు చూశాక ఇంకెవరికి నీకొచ్చిన ఆలోచన రాకూడదు. ఇక నీకు చావు తప్ప బతుకు లేదురా. అయ్యా, పగలుంటే మీరు మీరు చూసుకోండి, మమ్మల్ని వదిలేస్తే ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతామయ్యా. పడే అట్టగేనయ్యా. ఏ జనం కోసం నువ్వు మోకాళ్ళ మీద పడి నీళ్లు తీసుకొచ్చావో, ఏ జనం కోసం నువ్వు ఫార్ములా అమ్మమంటే నీ అమ్మనమ్మనట్టు ఫీల్ అయ్యావో, అదే జనం ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని పారిపోతారు చూడరా. తొమ్మిది నెలలు మోసిన నా తల్లి సాక్షిగా, నన్ను పెంచిన ఈ నేల తల్లి సాక్షిగా, ఈ మట్టిలో మిమ్మల్ని చంపట్టకపోతే నా పేరు సిద్ధార్థే కాదురా. ఇప్పటి వరకు రాయలసీమలో రెండు ముఠాలు తొడలు తరుచుకోవడమే చూశారు, అవే ముఠాలు చేతులు కలిపితే ఏం జరుగుతుందో ఇప్పుడు చూస్తాను. మనల్ని విడదీసి నరుకు తెచ్చేలా చేసిన వీళ్ళని మనందరం కలిసి నరుకుదాం. రండే.
ఈసారి నా నుంచి తప్పించుకోలేవు. ఒక తెలివిగల పోలీస్ ఆఫీసర్ గా నేను చెప్పింది అర్థం చేసుకో. జరిగిందంటే నీకు తెలుసు, నాకు తెలుసు. జరగాల్సింది జరగని. మనుషుల్ని చంపడం నేరం. లొంగిపో. ఋష్యేంద్ర పావనుల్ని అమానుషంగా చంపిన వీళ్ళు లొంగిపోయి ఉంటే నేను వీళ్ళని చంపేవాడిని కాదు. పల్లెల్ని ప్రజల్ని దోచుకుంటున్న వీళ్ళ బాబులు వాళ్ళ అరాచకాన్ని మారుకుని చట్టానికి లొంగిపోయి ఉంటే మేము వాళ్ళని చంపేవాళ్ళం కాదు. ఒక సైంటిస్ట్ గా నేను చేసిన ప్రయోగం రైతులకు అన్నం పెట్టాలని కోరుకున్నాను. ఒక మనిషిగా నేను పట్టిన ఆయుధం శత్రువుని వేటాడాలని నమ్ముతున్నాను. అది హింస, నేను ఒప్పుకోను. పురుగుని చంపిన హింసే చీడ పురుగుని చంపిన హింసే. పురుగుని చంపకపోతే పంట నాశనం అవుతుంది. ఇలాంటి చీడ పురుగుని చంపకపోతే సమాజ నాశనం అవుతుంది. తప్పుతోవయ్యా. ఈఎంఐ పెళ్లి కూతురు ఏంటంటరా? అదే నాకు అర్థం కావట్లేదు. రావణి, ఈ పెళ్లి కూతురు అలంకరణలో నేను ఎలా ఉన్నాను చెప్పు. బాగున్నా, కానీ నువ్వు ఇంకా బాగుంటావు. ఇవ్వు. ఒకప్పుడు నీ భావం చూస్తేనే కళ్ళు పీకేస్తానన్నావు. ఇప్పుడు మీ భావం నేను నూరేళ్లు చూసుకునే అదృష్టాన్ని నాకు ఇస్తున్నావు. బాధగా లేదా? లేదు శ్రావణి. ఒకప్పుడు మన కుటుంబాల కక్షల వల్లే మా అమ్మ నాన్నని పోగొట్టుకుని అనాథనయ్యాను. నాకు జరిగిన అన్యాయం ఇంకెవరికి జరగకూడదు. మీరిద్దరూ ఒకటైతే మన రెండు కుటుంబాలు ఒకటవుతాయి. ఈ ఊరు ప్రశాంతంగా ఉంటుంది. అందుకే నేను మనస్ఫూర్తిగా మీ ఇద్దరు పెళ్లి జరగాలని కోరుకుంటున్నాను. అన్నయ్య, తమ్ముడు, మనిషి అన్నాక కాస్త త్యాగం కూడా చేయాలి. నేను ఒక నిర్ణయానికి వచ్చాను. వద్దు తమ్ముడు, వద్దు. రంగవల్లి నువ్వే పెళ్లి చేసుకో. ఆ విషయం చెప్తాను వచ్చాను అన్నయ్య. అసలు తీసుకుంటాను. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్స్ అన్నయ్య. సారీ, నేను ఈ పెళ్లికి గెస్ట్ గా రాలేదు. ఋష్యేంద్ర ఎక్కడున్నాడు? అదిగో అక్కడ. ఇతని ఫోటోకి దండేసి ఇతను చచ్చిపోయాడని నమ్మించి పోలీసుల్ని మోసం చేయలేరు. ఫోటోలు తీసుకోండి. రండి. జరిగిన హత్యలకి కారకుడు ఋష్యేంద్రేనని మా ఎంక్వైరీలో తేలింది. ఇతను ఎక్కడున్నా చట్టం నుంచి తప్పించుకోలేడు. ఇతన్ని పట్టుకునేంత వరకు నేను నిద్రపోను. ఈ న్యూస్ రేపు రాష్ట్రం అంతా తెలియాలి. వెళ్ళండి, వెళ్ళండి. జరిగిందేంటో నీకు తెలుసు, నాకు తెలుసు. జరగాల్సిందే జరిగింది. నాకు నీకున్నట్టే ఓ చెల్లెలుంది. నీలాంటి వాళ్ళు ఈ దేశానికి చాలా అవసరం. ఆల్ ది బెస్ట్. మీకు తీన్ మారొచ్చా? వచ్చండి, కొట్టండి. ఏ
ప్రాణం కన్నా విలువైంది లేదు, ఆలోచనను మించిన ఆయుధం లేదు, తొడలు తెరచే పౌరుషం కన్నా కడుపు నింపే ఔదార్యమే గొప్పదని, కక్షలతో వెయ్యి కుటుంబాల్ని కూల్చడం కన్నా మానవత్వంతో ఒక్క కన్నీటి బొట్టును తుడిచినా చాలని చెప్పే మా సిద్ధార్థ లాంటి వాళ్ళు ఎక్కడున్నా వారికి మా పాదాభివందనం. అలాంటి సిద్ధార్థలు ఊరికొక్కరైనా పుట్టాలని మేం చేసిన ఈ చిన్ని ప్రయత్నాన్ని అభినందిస్తారని ఆశిస్తూ మీ ఎన్ శంకర్.